దేవుడు మనతో మాట్లాడబోతుంది. మొట్టమొదటిగా డిసైడ్ చేసుకున్నాం వాక్యాన్ని మనము స్వీకరించగలుగుతున్నామా, అంగీకరించగలుగుతున్నామా, దాని ప్రకారము జీవించగలుగుతున్నామా. వాక్యాన్ని విని వదిలిపెట్టేస్తే మనకు ఆశీర్వాదం లేదు. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని అరగదీయాలి, వాక్యాన్ని అనేక మందికి అందించాలి, చెందించాలి. అదే వాక్యం యొక్క ప్రత్యేకమైన విలువ కనుక ఇదని మనం వాక్యం వినబోతుంటుండగా దేవుని సొంతలో మనం అందరం కూడా దేవుని అడుగుతాం, ప్రభా నేను వినువారుగా ఉండి నన్ను నేను మోసపుచ్చుకోవడం కాదు, దాని ప్రకారం చేసేటువంటి మంచి దేవుని అడుగుతాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ మాస్టర్. నీకు ఇళ్ళల్లో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. నీకు ఇళ్ళల్లో ఏదియు లేదు అసాధ్యము, నా యేసయ్యా నీదు కృపలు నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటేనే ఉంటానేసయ్యా. అవును, నీ వెంటే మేము ఉంటాం, నీ మాట నిజంగా మాకు చాలు. నీవు చాలిన దేవుడివై ఉన్నా, ఏదైనా చాలి చాలని స్థితిలో మేమున్నామేమో, ఈ జీవితం చాలదు, ఈ బ్రతుకు చాలదు, ఈ జీతాలు చాలవు, ఈ ఉద్యోగాలు సద్యోగాలు వ్యాపారాలు పనులు ప్రేమలు ఆప్యాయతలు చాలవు అని మేమున్నామేమో. మీరు మాకు చాలిన దేవుడు ప్రభా, మీరు చాలు, మీరు చాలు ప్రభా. మీ వాక్యంతో మీరు మాట్లాడబోతుండగా చాలి చాలని మా బతుకుల్లో ఆయన మీరు చాలును అనేటువంటి ధైర్యమును స్థైర్యమును మేము కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించి అడ్డంకములను అవరోధాలను ఆటంకాలను యేసు నామములో బొమ్మన ఆజ్ఞాపిస్తాం కాబట్టి తాకండి నాయన, ప్రతి బిడ్డను తాకండి కామారా, ఇప్పుడే దర్శించండి, ఒక్క మొక్కరు బ్రతుకోషి యేసు నామంలో తాకి వరెన్నడు కని విని ఎరుగునటువంటి అత్యంత అతీంద్రియమైనటువంటి మార్పును మహిమ దర్శనాన్ని వారికి అనుగ్రహించండి. ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి, అధోగతి పాలైపోతున్నాయి, మేము మీ సన్నిధిలో మహిమ స్వరూపంలో మలచబడాలా, మార్చబడాలా. ఎందుకు ఇచ్చావు ప్రభా ఈ సంవత్సరానికి అత్యంత అతీంద్రియమైన మార్పు, సూపర్ న్యాచురల్ షిఫ్ట్ అన్నారు. లెట్ యువర్ చిల్డ్రన్ రిసీవ్ ద షిఫ్ట్. ఆ మార్పు అతీంద్రియంగా అత్యధికంగా మీ బిడ్డలో సంభవించుతుంది కనుక. మీరు మారని దేవుడు, మమ్మల్ని మార్చే దేవుడు కనుక మలిచి మార్చి మీ కృపలో వర్తిలింపజేయమని కూడి వచ్చి మన అందరి మీద అభిషేకం ఆశీర్వాదం దీవెను యేసు రక్తముతో కప్పుతూ సమస్తం మరియాగ క్రమముగా మీ ఆత్మచిత్త వాక్యానుసారంగా వాల్చిన
నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు పునితిని నామములు ప్రార్థించి ప్రారంభిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి దినం ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము, ప్రపంచమంతటా మరి అనేక మంది ఫాదర్స్ డేని జరుపుకుంటా ఉన్నారు, తండ్రుల దినాన్ని. కాబట్టి ఈ యొక్క తండ్రుల దిన సందర్భంగా మీ అందరికీ, తండ్రులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, శుభాభివందనం తెలియజేస్తున్నాను. మన పరమ తండ్రి పక్షాన దేవుడు తండ్రులందరినీ దీవించి ఆస్థించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క ఫాదర్స్ డే అనేటువంటిది 1910 ఒక సహోదరి వారు సంఘంలో కూర్చొని తల్లుల దినాన ప్రసంగం వింటా ఉంది. వింటా ఉంటే ఆ ప్రసంగంలో తల్లి గురించి ప్రసంగం వింటున్నప్పుడు, మరి ఆమె తల్లి అయితే గనక ప్రభునందు నిద్రించింది ఆ కాలంలో, తన చిన్న వయస్సులోనే. తన తండ్రే ఉన్నాడు, ఆయన సైన్యంలో ఉన్నటువంటి తండ్రి, సైనికుడు. అటువంటి ఆ యొక్క తండ్రి కోసము మరి తన నిర్ణయం తీసుకొని, మదర్స్ డే చేస్తున్నాం కదా, మరి తప్పకుండా ఫాదర్స్ డే కూడా చేయాలా అని చెప్పి సంఘములో ఉపన్యాసం ద్వారా నిర్ణయం తీసుకొని ప్రారంభించినటువంటిది 1960 ఆ యొక్క సంవత్సరంలో. అది మరి అధికారికంగా అనేకమైన దేశాల్లో, ప్రాంతాల్లో కూడాను మరి అది చలామణిలోకి వచ్చి ప్రపంచమంతటా కూడాను ఈ యొక్క 3వ ఆదివారాన్ని సర్వసాధారణంగా మరి ఆ యొక్క తండ్రుల దినంగా లేదంటే ఫాదర్స్ డేగా జరుపుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది ఏదో ఆచారబద్ధంగా చేసుకున్నప్పుడు కూడాను, మరి లేదంటే గనక లోకరీతిగా చేసుకున్నప్పుడు కూడాను, మరి ముఖ్యంగా మనం ఈ దినన మన పరమ తండ్రి గురించి, ఆయన మనకిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి భారబాధ్యగా, తండ్రులుగా మనకిచ్చినటువంటి బాధ్యత తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన తరుణం అని చెప్పి దేవుని సందులో నేను నమ్ముచున్నాను. ముఖ్యంగా తండ్రి అనేటువంటిది ఒక టైటిల్ లేదంటే ఒక పేరు మాత్రం కాదు, అది దేవుడు మనకిచ్చినటువంటి పొజిషన్, అది ఫంక్షన్, అది కర్తవ్యమైనది. తండ్రి అని చెప్పి పిలవడం, నాన్న అని చెప్పి పిలవడం, డాడీ అని పిలవడం, ఫాదర్ అని పిలవడం అనేటువంటిది ఆ యొక్క బిరుదు కాదు. కాబట్టి అది ఒక ప్రత్యేకమైన కర్తవ్యము, అది ఒక ప్రత్యేకమైన స్థానము, స్థితి కనుక. మరి అంతేకాకుండా మరి దేవుని సందులో కూడాను దేవుడు కూడాను మనకి పరమ తండ్రి అని చెప్పి, పరలోకమున్న మా తండ్రి అని చెప్పి మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఆ ప్రార్థన అంటే, దేవుడు మరి తండ్రి స్వారూప్యములో మనకు చేసిన దాన్ని బట్టి ఆయన తండ్రి అన్నాడు, తండ్రిని పిలవడం బట్టి మాత్రమే కాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, కేవలము వివాహమైన తర్వాత లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత వారు తండ్రి అయిపోతారని కాదు, పిల్లలు కనినంత మాత్రాన తండ్రులు అయిపోతారని కాదు. వారు పురుషులు అవ్వచ్చు, తండ్రులు అవడం కొరకు అది కేవలము ఆ యొక్క టైటిల్ ఉంటే సరిపోదు, ఆ బాధ్యత రావాలి. ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క మరి స్థితిలోనికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే ఆ తండ్రులుగా పరిగణలోకి తీసుకోబడతాం. ఇదనని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతుండగా అటు రీతిగా మనం మలచాలని చెప్పి దేవుని సందులో మనం కోరుకుందాం. అంతేకాకుండా ముఖ్యంగా బైబిల్లో ప్రధానంగా మనకు తెలిసినటువంటి ఆజ్ఞ ఏంటంటే, పాత నిబంధన నుండి నూతన నిబంధన నుండి, నీవు భూమి మీద దీర్ఘాయుష్మాంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపము అని చెప్పి రాయబడింది. కాబట్టి సన్మానము ఎందుకు చేయాలి, ఆనర్ ఎందుకు చేయాలి అని అంటే గనక, దేన్ని సన్మానింపడం మానేస్తామో అది మన జీవితాల నుంచి వెళ్ళిపోతుందంట. కాబట్టి దేన్ని, వాట్ యు ఫెయిల్ టు ఆనర్ విల్ లీవ్ యువర్ లైఫ్. కాబట్టి మనము నిశ్చయంగా కూడాను దేవుని సందులో మనకిచ్చినటువంటి ఆ గౌరవపదమైనటువంటి స్థితిని మనము తప్పకుండా సన్మానించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమించమని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చట్లేదు, కానీ సన్మానించమని అంటుంది. అంతేకాదు, తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను లేదా భాగస్వామిని హత్తుకొను అనేటువంటి వాక్యం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ మనము సన్మానానికి ప్రేమకి మధ్యలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాము. అయితే ఈ యొక్క సన్మానం ఎందుకు అని అంటే కనుక, మరి తండ్రి అనేటువంటి వాడు సర్వసాధారణంగా మనకి బైబిల్ ప్రకారం చూసుకున్నా, లోక ప్రకారం చూసుకున్నా, అందరికన్నా తలగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, పైన ఉన్నాడు అనుకుంటాం. కానీ తండ్రి అనేటువంటి పదము మనం చూసుకుంటే కనుక అది మూలముగా ఉంటుంది. మూలం ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది అన్నమాట, ఫౌండేషన్ లాగా ఉంటాం అనమాట. అంటే దట్స్ ఎ ఫౌండేషన్, దట్స్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. కాబట్టి ఒకవేళ మరి ఆ యొక్క తండ్రి అనేటువంటి పదము మనం చూసుకుంటే కనుక, పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటే అబ్బా అనేటువంటి పదం ఇస్తుంది. చూడండి, సర్వసాధారణంగా మనం నొప్పి కలిగిన, దెబ్బ తాకిన, ఏమని పిలుస్తాం, అమ్మా అని పిలుస్తామా చాలామంది,
అబ్బా అంటాం కదా చాలామంది. సో అది బై డిఫాల్ట్ వస్తుంది. మీ యొక్క అబ్బా గారిని లేదంటే కనుక తండ్రి గారిని అబ్బా అని చెప్పి పిలవరేమో, కానీ దెబ్బ తగిలినప్పుడు మాత్రం అబ్బా మాత్రం అంటారు. కారణం ఏంటి తెలుసా? మనకి పరిశుద్ధ గ్రంథంలో కూడాను అబ్బా తండ్రి అనేటువంటి పదాన్ని మాత్రము ఎన్ని భాషల్లో, అది వేల భాషల్లో తర్జుమా అయినప్పుడు కూడాను ఆ పదం మాత్రము తర్జుమా చేయబడలేదు. అబ్బా అని చెప్పి రాయబడింది, అబ్బా అని చెప్పి రాయబడింది. హెబ్రీ భాషలో, అరామిక్ భాషలో, మరి అంతేకాక మన అరబిక్ భాషల్లో కూడా అది అబ్బా అని చెప్పే, అబ్బు అబ్బా అని చెప్పి పిలవబడుతుంది. కాబట్టి మరి ఆ యొక్క అబ్బా అని అంటే ఇట్స్ ఎ సోర్స్, సస్టైనర్ ఆర్ ఫౌండేషన్, పునాది. లేదంటే కనుక మన జీవితాల్లో మనకు కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి స్థితి అని చెప్పి పరిగణలో తీసుకోబడుతుంది. కాబట్టి మనిషి ఎప్పుడైనా కూడా ఏంటంటే ఆత్మ స్వరూపిని ఉన్నాడు. మనము భౌతికం మాత్రమే కాదు, ఆత్మస్వరూపిని ఉన్నాడు. మగవారైతే కనుక మగతనము అనేసరికి అది శారీరకముగా పరిగణలో తీసుకోబడుతుంది. అంటే మరి సాధారణంగా కూడా చూడండి, దేవుడు మరి ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు చూసుకుంటే కనుక మరి దేవుడు ఆదాము నుంచి అవ్వమును లేదంటే కనుక నారిని కలుగజేసి, నరుడి నుంచి తీయబడింది కనుక నారి అని చెప్పి పరిగణలో తీసుకోబడుతుంది. కాబట్టి మరి దేవుడు ఆ యొక్క ఆదాము గారిని గాఢ నిద్రను పెట్టి మరి ఆయన యొక్క పక్కటెముకను తీసి నారీని చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మరి నిశ్చయంగా కూడాను ఆ యొక్క ఆదాము గారిని మరి ఆ యొక్క పక్కటెముకల నుంచి కాకుండా తన పక్కన ఉన్నటువంటి ఏదైనా మట్టితోనో మన్నుతోనో రాతతోనో రపతోనో మరి ఆడము చేస్తున్నట్టే కనుక బాగుందినేమో, కానీ ఆ యొక్క పక్కటెముకలోంచి అర్ధభాగములో నుంచి మరి ఆ భాగాన్ని తీశాడు. కనుకనే అర్ధాంగిగా లేదంటే కనుక భాగస్వామిగా తన శరీరంలో ఏక శరీరముగా మరి నిశ్చయంగా పరిగణలోకి తీసుకోబడుతుంది. కాబట్టి మరి సాధారణంగా చూసుకుంటే కనుక స్త్రీల నుంచే పురుషులు వచ్చారు అనుకుంటారు, కానీ పురుషులలో నుంచే లేదంటే కనుక పుణ్య పురుషుల నుంచే మనం అందరం కూడాను అవతరించాం. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా కూడాను మరి దేవుడు మరి తండ్రుల విషయంలోనికి వచ్చేసరికి సర్వసాధారణం కూడాను చూస్తే మన ప్రభులు వారు నేర్పించినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి. మనకు తెలుసు మనము త్రియేక దేవుణ్ణి సేవిస్తున్నాము, కొలుస్తున్నాము. చాలామందికి త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని గురించినటువంటి అవగాహన బిబ్లికల్గా లేదంటే కనుక బైబిల్ పరంగా మీకు తెలిసినటువంటి అవగాహన ఒక ఎత్తు అయితే కనుక ఆత్మీయంగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు లేదంటే ప్రార్థనలు దేవునితో ఉండేటువంటి అభినవ భావ సంబంధం వలన తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని ఒక ప్రత్యేకమైన రీతిలో అభినవ భావ సంబంధముతో ఆయనతో ఆ యొక్క అనుగ్రహం కలిగి వారిని పరస్పరముగా వారి యొక్క సన్నిధిని లేదంటే వారి యొక్క ప్రేమను, వారి యొక్క పారదర్శకతను అనుభవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీంట్లో మరి చాలాసార్లు మనము కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, కానీ మనము చాలా జాగ్రత్తగా మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే ఆయన భూమి మీద ఉండగా మరి నా నామంలో ప్రార్థించమన్నాడు, కానీ ప్రార్థన చేసేది ఎవరికి? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అని చెప్పేసి, లేదంటే కనుక ప్రార్థించినప్పుడు పరలోకమందున్న ఇలాగో ప్రార్థన చేయమని చెప్పి అని ప్రార్థన నేర్పించాడు. ఏం నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి ప్రార్థించి నేర్పించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనే దేవుడు, నేను తండ్రి ఒకటే అన్నప్పుడు నాకు ప్రార్థన చేయండి అనేచ్చు కదా, కానీ ఆయన తండ్రికి ప్రార్థించడానికి ప్రత్యేకమైనటువంటి కృపనిచ్చాడు. పరలోకమందున్న మా తండ్రి అని అన్నాడు. నా తండ్రి అని చెప్పి మనము స్వతహాగా సొంతంగా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు వారు నేర్పలేదు. మా తండ్రి అంటే మనము ప్రార్థించేటప్పుడు సర్వసాధారణంగా మన సొంత పెత్తనం లేదంటే సొంత ఇష్టము కొరకు, స్వార్థం కొరకు లేదంటే స్వలాభాపేక్ష కొరకు, మనకున్నటువంటి అవసరాల కొరకు మనం ప్రార్థించుకుంటాం. కానీ ఇక్కడ ప్రార్థనలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ యొక్క పరలోక ప్రార్థన దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఆ యొక్క విధానంలో మొదటి మూడు విధానాలు కూడాను రాజ్యం ఆయన పరలోకం ఉన్న తండ్రి, పరలోకం ఉన్న మా తండ్రి, నా నామం పరిశుద్ధపరచుకుని కాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తం పరలోకం నిర్వచ్చు భూమి మీద. ఆ మొదటి మూడు కూడాను దేవుడు, దేవుని రాజ్యము, దేవుని గురించినే ఉన్నాయి. అంటే మా అని ఎందుకు ప్రస్తావించారు, నా అని కాకుండా? అంటే కనుక మరి నిశ్చయంగా మనం చేసేటువంటి ప్రార్థన ఏకాంత ప్రార్థన మాత్రం కాదు, అంటే ఏకంగా మన కోసం చేసేటువంటి ప్రార్థన మాత్రమే కాదు, ఏకాంతంగా మీరు చేసినప్పుడు అందరి కొరకు చేసేటువంటి ప్రార్థన. అంతేకాదు మనము స్వార్థంతో, స్వలాభాపేక్షతో, స్వనీతితో ఎప్పుడైనా కూడాను
స్వార్థపూరితంగా ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు అంగీకరించడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది మొరపెట్టినా ప్రార్థించినా ఆయన అంగీకరిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము మా అంచి ప్రార్థించడం కలిగిన కారణం మనతో పాటు అనేక మంది ఇట్టి రీతిగా విన్నవించుకుంటున్నారు. మనం మన ప్రార్థన కొరకు మాత్రమే కాదు, మన విజ్ఞాపన కొరకు మాత్రమే కాదు, మన సమస్యల కొరకు మాత్రమే కాదు, సర్వలోకంలో చెదిరినటువంటి పరిశుద్ధులందరి కొరకును, ముఖ్యముగా ప్రభులు వారు మరి ఈ యొక్క లోకం మీద ఆయన ఏ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారో దానికోసం కూడా మనం ప్రార్థించాలా అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏమంటే మన ప్రార్థన చేస్తే మన అవసరాలు తీరిపోవాలని చెప్పి తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ ఇటు రీతిగా ప్రార్థించమని చెప్పి దేవుడు కోరాడు. అయితే ఆఖరులో మాత్రము మనం దేవుని సన్నిధిలో ఏమి చేస్తున్నాం అంటే కనుక యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తాం కదా. యేసు నామాన్ని మనం వాడాలి, ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము కనుక యేసు నామాన్ని మనం తప్పకుండా వాడాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక మరి నిశ్చయంగా కూడాను యేసు నామములో నా నామం మీరు ఏది అడిగినా నేను చేస్తానని చెప్పి దేవుడు కోరుకున్నాడు. కనుక తప్పకుండా మనము ఆయన నామంలో అడగాలని చెప్పి తండ్రిని వేడుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటాము. అయితే మరి నిశ్చయం కూడాను దేవుని సంతలో మనము ఆ యొక్క ప్రార్థన మరి తండ్రితో ఎలాగ చేస్తాం, మన తండ్రిని ఎందుకు అనిపిస్తున్నామంటే ఏ మతములో కూడా మీరు చూసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు లేదంటే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళు లేదంటే కనుక వారికి ఉన్నటువంటి ఆ యొక్క కొలిచేటువంటి వారు ఎవరున్నా కూడాను ఏ మతమైనా కూడా వారందరూ కూడా ఎవరు కూడా దేవుడిని వారు దేవుడిని కానీ తండ్రి అని చెప్పి పిలవరు. ఎక్కడా లేదు, ఎవరికీ లేదు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదగా రాకపోయి ఉండి ఉంటాడు కనుక కుమారుడిగా మనకు ఆ భాగ్యము కలిగి ఉండేది కాదు. అందుకోసమే చూడండి ఆయన మరి ఆ యొక్క యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో నికోదేము వచ్చి మరి ఆ యొక్క పరలోక రాజ్యం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఒకటి తిరిగి జన్మిస్తేనే కానీ పరలోకంలో చేరడు అని అంటే కనుక ఎలాగూ మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళగలడు జన్మించిన తర్వాత అని అడిగితే కనుక ప్రభులు వారు అక్కడ చక్కటి సమాధానం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ ఒకటి పరలోక రాజ్యంలోనికి చేరడు అని చెప్పి దేవుడికి వాక్యం చూస్తున్నాం. అదే వాక్యాన్ని నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే మనకు తెలుసు పరిశుద్ధాత్మలో మనము జన్మించాలని. నీటి మూలంగా అనేసరికి ఎఫెసి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూసుకుంటే కనుక అక్కడ మరి సంఘం గురించి దేవుడు మాట్లాడతా అది కలంకమైనను ముడతయ్యనను అట్టిది మరి ఏదేను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకున్నవారని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తను తాను అప్పగించుకును. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి. మీలో ఎంతమంది స్నానం చేసి కూర్చున్నారో ఈ ఆరాధన కానీ స్నానం చేయకపోయినా ఉదక స్నానం మాత్రం దేవుడు చేయించేస్తాడు మీకు కదండి. చాలా సంతోషం కదా, ఫ్రీగా అయిపోతుంది మీకు స్నానం అంతా కూడా నీళ్ళు ఖర్చు లేకుండా. కాబట్టి ఇక్కడ నీటితోను ఆత్మతోను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ ఉదక స్నానాన్ని దేవుడు చేయించడం కలిగిన కారణము పునర్జన్మ స్నానానికి నిదర్శనముగా ఉంది. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలముగా మనము నీటిలోనే బాప్తిజం పొందుతాం కదా, ఆ నీటిలో బాప్తిజం పొంది పరలోకానికి వెళ్తాం. అంతేకాదు మనం ఈ భూమి మీదకి రావాలి అని అంటే కనుక ఉమ్మనీరు ఈ భూమి మీద పడిపోతే ఆ తల్లి కడుపులో నుంచి వచ్చేస్తే అప్పుడు మాత్రమే బిడ్డ జననం కలుగుతుంది. కాబట్టి ఉమ్మనీరు మనం బాప్తిజమప్పు నీరు, అంతేకాకుండా వాక్యం అనేటువంటి ఉదక స్నానం ఆ నీరును కూడాను ద్వారా కూడా మనము ఆ యొక్క రక్షించబడితేనే తప్ప మరి ఆత్మ ద్వారా రక్షించబడితేనే తప్ప పరలోక రాజ్యంలో రాలేము చేరలేము అనేటువంటిది ప్రభు సెలవిస్తున్నాడు. అంతేకాదు ఈ మర్మము గొప్పదే అని అంటున్నాడు. ఈ మర్మం గొప్పదే అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలన తన భార్యను ప్రేమించును, భార్య తన యందు భయము కలిగి ఉండునట్లు చూచుకున్నవలను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ మర్మం ఎవరి గురించి చెప్తున్నారు, ఈ యొక్క దినాన తండ్రుల దినాన మన తండ్రుల గురించి మనం మాట్లాడుకోవడం లేము, మన పరమ తండ్రి గురించి మాట్లాడుకోవడానుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుళ్ళారా, పరలోకములో మరి మనకున్నటువంటి తరగతుల గురించి మనం చూసుకుంటున్నప్పుడు ఆ యొక్క తండ్రి దగ్గరికి మనము తనయుడు అని చెప్పి పిలవడం కోసం మనం రక్షించబడే విధానం చూస్తున్నాం, నీటి మూలం కానీ ఆత్మ మూలం కానీ. కాబట్టి యోహాను సువార్తలు కూడా 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఏం సెలవిస్తుందంటే అక్కడ మనం చూసుకున్నప్పుడు 12వ వచనం అంటున్నాడు కదా, తన్ను ఎందరు అంగీకరించరో మీరందరూ యేసు ప్రభు అని చెప్పి అంటే గనక పరిశుద్ధాత్మ లేకుండా అనలేరు కదా, మీరందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించారు గనక ఎందరు అంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. దేవునికి స్తోత్రం. ఎవరికంట? నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. దేవునికి స్తోత్రం. అనడియ తండ్రి చూడండి తనయుణ్ణి కవర్ చేస్తా ఉన్నాడు.
ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. ఇట్స్ ఏ కమాండ్ అండ్ ఇట్స్ అన్ అథారిటీ గాడ్ హెస్ గివెన్ టు బికమ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని సన్నిధిలో మనమందరం కూడాను పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అంతేకాదు వారు దేవుని వలన పుట్టిన వారే గాని. ఎలాగంట మీరు ఎలా పుట్టారో చూసుకోండి. దేవుని సన్నిధిలో మీరు ఉంటే కనుక వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కాదు. కారు ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇదన మనకి పరలోకపు తండ్రి. తండ్రి ఎలాగయ్యాడంటే గనక వాక్యం వలన ఆత్మ వలన మనం తిరిగి జన్మించడం ద్వారా మనమందరము కూడాను మనుష్యేచ్ఛల వలన మన తల్లిదండ్రుల యొక్క మనుష్యేచ్ఛల వలన కానీ వారి యొక్క బీజము వలన కానీ లేదంటే వారి రక్తం వలన కానీ మనం పుట్టిన వారము కాదు. వాక్యము మన జీవితంలో కూడా శరీర రూపము దాల్చింది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇదేనన్న ఈ మాట సాధారణంగా మనం ఎవరి గురించి చెప్తాము? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తాం. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండిన వాక్యము దేవుని ఎదుడిన వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో అవతరించిననేటువంటి వాక్యాన్ని మనం సెలవిస్తాం. మంచిదే. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అట్టి రీతిగానే అవతరించారు. ఎందుకు ఎలాగని అవతరించారు? ఆయన కూడా ఆత్మ వలన ఆ జన్మాన్ని పొందుకున్నారు. ఆయన ఎలాగ పుట్టారో మనము కూడా తిరిగి అలాగని జన్మించాలి. అంటే ఆయన తల్లి కడుపులోనికి వచ్చారు. ఆయన టపక్కమని చెప్పి పైనుంచి పడుండొచ్చు, పడింది ఎక్కడైనా సముద్రంలోనే ఎక్కడ ఉన్న చిన్నపిల్లలాగా పడి రావచ్చు. కానీ ఒక కన్యక అయినటువంటి పురుష ప్రమేయం లేని ఒక కన్య గర్భంలో, మరి తండ్రి ప్రమేయం లేనటువంటి కన్యక గర్భములో మరి అవతరించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క 9 మాసాలు కానీ ఆ యొక్క 9వ మాసంలో ఉమ్మనీరు ద్వారాను తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా కూడా ఆయన జన్మించినట్టుగా చూస్తున్నాం. యాజ్ హీఈస్ సో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఏదై ఉన్నాడు, ఎంత అయి ఉన్నాడు, ఎలాగే ఉన్నాడు, అట్టి రీతిగా మనము కూడా అయి ఉన్నాము. గనక మనము కూడా ఆ ఆత్మ జననం వలన జన్మించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా, ఆ వాక్యమే శరీరధారి అయితే మన జీవితంలో కూడా దేవుడి వాక్యం ద్వారా మనం ఏమవుతున్నామంటే తండ్రికి కనెక్ట్ అవుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మనము మగవారమని చెప్పి దాని ద్వారా మనము తండ్రులమైపోయాం. కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి భారబాధ్యతను దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చూడండి, అబ్రహాము గారిని కూడాను దేవుడు ఆ యొక్క తండ్రిగా మరి నీకు సంతానం ఇస్తానంటున్నాడు. ఆకాశ నక్షత్రాన్ని చూపించేవాడు, ఆ యొక్క సముద్ర ఇసుకని చూపించేవాడు. చూసేసరికి ఆయన ఆశ్చర్యపడిపోడు, ఇదేంట్రా బాబు మిగడానికి బతకలేదు, మెసలు సంపన్ను కావాల్సి వచ్చినట్టుగా చాలాసార్లు ఆయన బాధపడేవాడేమో. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేస్తుంది, 99 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, కాటికి కాల్చాపు ఉన్నాడు ఆయన. ఆ టైంలో కూడాను దేవుడు ఇలాగ పిల్లలు ఇస్తాను అంటున్నాడు ఏంటని కానీ తప్పేమని ఒక అద్భుతం చేశాడు. ఏం చేశారంటే ఆయన పేరును మార్చినట్టుగా చూస్తున్నాం. అబ్రహాము గారి పేరు అసలు పేరు ముందే ఉంది. ఆ ఊర్లో నేటి ఊర్లో వచ్చినాడు అబ్రామ్ అని రాసింది. అబ్రామ్ అని అంటే ఏంటంటే ఫాదర్ ఆఫ్ నన్, అంటే ఆ యొక్క గొడ్రాలతనం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి, బ్యారన్ అని చెప్పి అర్థమిస్తుంది. అంటే తండ్రి లే పిల్లలు లేనటువంటి వాడని అర్థమిస్తాము. కానీ ఎప్పుడైతే అతని పేరును అబ్రహాము అని చెప్పి మలిచాడో అది ఫాదర్ ఆఫ్ మెనీ, అంటే అనేక మందికి తండ్రి. హా అనగానే విశాలమైనది, లేదంటే కనుక ఒక గేట్ ఓపెన్ వైడ్ అని చెప్పి అర్థమిస్తుందన్నమాట. అనేక మంది ఇప్పుడు చూడండి, ప్రపంచంలోని 3 మతాల వారు అబ్రహాము గారిని తండ్రిగా పిలుస్తూ ఉన్నారు. ఈ 3 మతాల్లో ఎవరు తెలుసా? క్రైస్తవులు కూడాను అబ్రహాం గారిని తండ్రి అంటున్నారు, అబ్రహాం మా తండ్రి అంటున్నారు. మహమ్మదీయులు అయినటువంటి లేదంటే ముస్లింలు అయినటువంటి వారు కూడా ఇబ్రాహీంని తండ్రిగా కొలుస్తూ ఉన్నారు. మరి అలాగే యూదులు కూడాను వారు కూడా అబ్రహాము గారిని ఇబ్రాహాంగా వాళ్ళు కూడాను కొలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఈ 3 మతాల కలిగి చూస్తే ప్రపంచంలో చాలా ఉన్నతమైనటువంటి ఆ యొక్క సంఖ్య మనకు కనిపిస్తూ ఉంది. అసలు క్రైస్తవమే ప్రపంచంలో దగ్గర 40% పైగా మంది క్రైస్తవులు ఉంటుంటే, విశ్వాసులు తీసుకుంటే కనుక 60% మంది దాటేస్తారు. కాబట్టి మరి ఆ యొక్క ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిపితే కనుక 99% దగ్గరగా వీళ్ళందరూ కలిపి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడాను మరి ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే కనుక అబ్రహాము గారు పేరు మార్చి దేవుడు ఆయన తండ్రిగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇదన నేను మీకు ముందుగానే చెప్పాను, తండ్రి అనేటువంటిది బిరుదు మాత్రమే కాదు, అది ఒక అర్హత, ఒక పదవి, ఒక ప్రత్యేకమైనటువంటి పొజిషను, అది పావర్ దేవుడు ఇచ్చేటువంటిది అని చెప్పి. కాబట్టి దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. వై నేమ్ చేయించాడు ఎందుకు అంటే కనుక నేమ్ డినోట్స్ క్యారెక్టర్. పేరులో పేరు మాత్రమే కాదు,
ఆ పేరులో కావలసినటువంటి ఊరు, ఆ కావలసిన విశేషం అంతా కూడాను అందులో ఉంటుంది. కనుక మన జీవితాల్లో పేరు చాలా ప్రాముఖ్యమైనది. నేను చాలామందికి పేర్లు పెట్టినప్పుడు, దేవుడు ప్రార్థించినప్పుడు పేరు పెట్టమంటేనే పెట్టడం జరిగింది. కొంతమంది పెట్టవద్దన్నప్పుడు ఆ ఉన్న పేరుని ఉంచేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ మీలో ఎవరైనా పేరు మార్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక తప్పకుండా మీరు ప్రార్థించండి. ఆ పేరు ద్వారా మిమ్మల్ని ఎప్పుడు కూడాను ఆ నామకరణాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు అల్లా కూడాను అందులో ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని మీరు అనుభవిస్తారు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ కాల్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ మ్యాండేట్ ఫ్రమ్ గాడ్. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉన్నది. కాబట్టి ఆ పిలుపులోనికి మనం వెళ్ళాలి. ఆ కేవలము ఆ యొక్క టైటిల్లో మాత్రమే కాదు, ఆ పొజిషన్లోనికి మనం వెళ్ళాలంటే కనుక ఆ నేమ్లోనికి మనం వచ్చినప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్ళడానికి దేవుడు ఆస్కారాన్ని కలగజేస్తాడు. కనుకనే చాలామందికి నామకరణము చేయడము జరుగుతుందని చెప్పి మనం చూస్తాము. కాబట్టి ఇదన మనం చూసుకుంటున్నప్పుడు ప్రపంచం అంతట్లో కూడా మరి నిశ్చయంగా అనేక మంది యొక్క మరి తండ్రుల విషయంలో మనం చూసుకుంటున్నప్పుడు చాలామంది తండ్రి ఉన్నప్పటికీ వారికి అనేకమైనటువంటి సార్లు తండ్రి లేనటువంటి స్థితిలో వారి యొక్క జీవితాలు వెళ్ళగుస్తున్నటువంటి స్థితులు ఉన్నాయి. కొంతమందికి తల్లిదండ్రులు వేరేయి, లేదంటే తండ్రి వేరే తల్లి వేరే, సరిగా ఎదగలేనటువంటి స్థితిలో ఉంటున్నటువంటి స్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడాను మరి చిన్ననాటి నుంచి దేవుడు మనకిచ్చినటువంటి తండ్రులను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. తండ్రి లేకుండా ఈ భూమి మీద ఎవరు జన్మించలేరు గనక. మరి ఏకైక పుణ్యపురుషుడు యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఎవరు తండ్రి లేకుండా జన్మించలేరు, అంటే భూమి మీద బయలాజికల్గా భౌతికముగా. కాబట్టి మరి నిశ్చయం కూడా మనం చిన్ననాటి నుంచి కూడా మరి తండ్రుల దగ్గర నుంచి అభ్యాసాన్ని పొందుకోవాలి. ఎంత కూర్చున్నప్పుడు అక్కడ దేవునికి వాక్యంలో మన ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 9వ వచనం చూసుకుంటే కనుక, నేను నీకు ఆజ్ఞాపించి నీ మాటలు నీ హృదయంలో ఉండవలను అని చెప్పి నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఎంత కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని కూర్చి మాట్లాడిన సూచనగా అని చేతికి కట్టడం కట్టుకోవాలని చెప్పేసి తండ్రుల గురించి, తండ్రులకి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంటే వారి యొక్క పిల్లలను ఒక క్రమశిక్షణలోనికి, దేవునికి భార బాధ్యతలోనికి పెంచాలి అని చెప్పి దేవునికి చిత్తమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు కొంతమందికి తండ్రులు వారికి పెంచినా పెంచకపోయినప్పుడు కూడాను వారు ఇచ్చినటువంటి విలువలు బట్టి చాలా మంది వారి జీవితాల్లో మరి చాలా శ్రేష్టమైన రీతిలో నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. చాలా విషయాలను మనం చెప్పి చేయించగలము, బోధించి చెప్పగలము, చూసి నేర్చుకునేటువంటిది చాలా ఎక్కువ చెప్పి నేర్చుకునేదానికన్నా కూడా. మెనీ థింగ్స్ ఆర్ కాట్ దెన్ థాట్. కాబట్టి మన జీవితాల్లో అతిరీతిగా మనం పొందుకోవాలని చెప్పి దేవుని సందులో దేవుడు కోరుతున్నాడు. అందుకోసమే మన పరలోకపు తండ్రిని మనం ప్రార్థించేటప్పుడు కేవలము ఆపద ముక్కులు వాడని చెప్పి ఆయన వైపు కష్టం వచ్చినప్పుడు, ఆస్తు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మిగతా అన్ని సమయాల్లో కూడాను మామూలుగా వదిలివేయకుండా కూడా ఆయన సన్నిధిలో మనము ఆయన ముఖాన్ని వెతికే వారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి నేను మరి తొలిగా రక్షణలోకి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పిలుపు అద్వితీయమైన రీతిలో పొందుకున్నట్టు చూస్తున్నాను. సంఘాన్ని ఆపుదాము, సభను ఆపుదాము, దేవునికి దూరముగా దేవుని దూషిస్తా మరి ప్రభు నమ్మిన వారిని అంటరాని వారికి ఉంటున్నట్టు నన్ను ఆయన సభను ఆపుతున్నప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. దినేష్ నేను ప్రేమిస్తున్నాననేటువంటి ఆ పదముతో తొలి ప్రపోజల్ని ఆయన ఇచ్చాడు. నాకు తెలిసిన ఎవరు ఇవ్వలేదు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. మరి ఆయన ఇచ్చిన వెంటనే ఆ ప్రేమలో పడ్డానికి దేవుడు కృపనిచ్చాడు. వెంటనే పడిన వెంటనే కూడాను అక్కడ లిటరల్గా నేను పడిపోయాను. నేను పడిపోయిన వెంటనే ఆయన స్వహస్తం ఇచ్చి లేవనెత్తిన వెంటనే కూడాను ఆయన హస్తము నా హస్తంలో తాకిన వెంటనే నాలో ప్రభావాలు పోయినాయి. ఆదరణ పట్టుకున్న దేవుడు ఎన్నడూ విడవలేదు, ఎడబాయలేదు. దేవుడు లారా, ఇదిరని మీతో సెలవిచ్చేది ఏంటంటే గనక దేవుని సందులో మనం ఎంత ఘోరమైనటువంటి పాపములో ఉన్నా, ఎంత భయంకరంగా దేవునికి దూరంగా ఉన్నా, మీరు తండ్రిని పిలవడం మాత్రం మానద్దు. తండ్రి అని చెప్పి పిలవడం ద్వారా, అబ్బా అని చెప్పి పిలవడం ద్వారా దేవుని యొక్క సన్నిధిని మనం దగ్గరగా అనుభవించడానికి ఆస్కారము కలుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సందులో చూడండి, మనము ఆ యొక్క యెహోషువా గ్రంథంలో 24వ అధ్యాయంలో మనం చూసుకుంటే 15వ వచనంలో ఇలాగో సెలవిస్తాం. ఏమని సెలవిస్తుందంటే, మరి యాస్ అండ్ ఇట్ ఈస్ ఎవిల్ ఇన్ యువర్ ఐస్ టు సర్వ్ ద లార్డ్, చూస్ దిస్ డే హూమ్ యూ విల్ సర్వ్, వెదర్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ సర్వ్డ్ ఇన్ ద రీజన్ బియాండ్ ద రివర్ ఆర్ ద గాడ్ ఆఫ్ అమోరైట్స్ ఇన్ హూస్ ల్యాండ్ యూ డ్వెల్, బట్ యాస్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. మీ తండ్రులు సేవించినటువంటి ఆ యొక్క దేవుణ్ణి సేవిస్తారా, లేదంటే నేను ఇటు రీతిగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదని చెప్పి. కాబట్టి ఇదన తండ్రులు సేవించినటువంటి దేవతలు దేవుళ్ళు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారో మీరు అందరూ కూడా, మీరు అనేక మంది అన్య జనాంగం నుంచి, ధన్య జనాంగం నుంచి కాకుండా అన్య జనాంగం నుంచి రక్షించబడిన వారు ఉన్నారేమో.
అయితే తల్లిదండ్రులు ముత్తాతలు వంశపారంపర్యమైన జన్యు జన్మ సంబంధమైనటువంటి వ్యాధులు రోగములు శాపములు మన మీదకి రాకుండా కూడాను దేవుడు మరి వాటి నుంచి ప్రక్షాళన చేయగలడు. నేను రక్షణ పొందిన కొత్తలో మా యొక్క పూర్వీకులు మా కుటుంబీకులు అందరూ కూడాను విగ్రహారాధనలు భయంకరమైన విగ్రహారాధనలు లేదంటే కనుక పూజల్లోని ఆ యొక్క గుల్లలో ఉంటుండేటువంటి భయంకరమైన స్థితిలో ఉంటున్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్య స్థితులు స్థితిలో ఉంటున్నటువంటి స్థితిలో వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి జన్మత వచ్చినటువంటి కర్మ పాపముల యొక్క స్థితిని లేదంటే ఆ శాపాన్ని విగ్రహారాధన వచ్చినటువంటి శాపాన్ని ఆ యొక్క తీసుకుని కోసుకుని మరి దాని నుంచి విడుదల పొందించుకోవడానికి అనేకమైన సంవత్సరాలు పట్టి అది తెలియక అగమ్యకొచ్చినటువంటి స్థితిలో ఉన్నాను. ఎందుకంటే పరలోకం ఉన్న తండ్రి యొక్క శక్తిని తెలియక ప్రభు నమ్మిన వారిగా ఉండకూడదు. కానీ దేవుడు వాటిని బయలుపరిచినప్పుడు మనము తండ్రితో ఏకము కావడం మాత్రమే కాదు ఆయన కుటుంబములో ఏకమైనటువంటి కుటుంబంగా ఉన్నామని చెప్పి దేవునికి వాక్యంగా సెలవిస్తాం. కాబట్టి మనము ఆయన కుటుంబం అని చెప్పి కూడా దేవునికి వాక్యం సెలవిస్తుంది గనక మరి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి కుటుంబం మాత్రమే కాదు మనం ఎప్పుడైతే ఈ రక్షణ పొందుకుంటామో పరలోకపు తండ్రితో ఆ కుటుంబంగా మనము పరిగణలోకి తీసుకోబడతామని చెప్పి దేవునికి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అంతేకాదు దేవుని ద్వారా మరి నిశ్చయంగా ఆ యొక్క పరలోక తండ్రితో ఏకం కావడం మాత్రమే కాకుండా కూడాను మన జీవితాల్లో మరి నిశ్చయంగా ఎప్పుడైతే గనక తండ్రిని సన్మానించినప్పుడు తండ్రి ఎప్పుడైతే గనక ఆ యొక్క బాధ్యత కలిగి ఆ యొక్క దేవుని సందులో నడుస్తాడో దేవుని కొరకు నమ్మకం ఉంటాడో బిడ్డలు చాలా కాలం బతకడం మాత్రమే కాదు ఒకవేళ మీరు తండ్రిగా మీరు పేరెంట్గా మీరు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతారో దేవునికి భయభక్తులు కలిగి ఉంటారో మీ బిడ్డలు కూడాను ఆశీర్వదించబడతారంట చాలా కాలం బతుకుతారంట అంతేకాకుండా కూడా వారికి ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయంట. తండ్రి ఒకవేళ గనక ఆ యొక్క క్రమశిక్షణ లేకపోతే కనుక దేవుడు లేకపోతే చాలా వైపరీత్యాలు ఉంటా ఉంటాయి. చూడండి 63% మంది యూత్ మరి సూసైడ్ చేసుకుంటారట. ఎక్కువ ఎక్కడి నుంచి చేసుకుంటారంటే ఫాదర్లెస్ హోమ్స్ తండ్రులు లేనటువంటి గృహాలు చేసుకుంటారట. ఈ మధ్యకాలంలో మాకు సంబంధి అయినటువంటి లేదంటే కనుక సంబంధించినటువంటి ఇండియా దేశంలో బొంబాయి నగరంలో మా చుట్టాలంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సినీ రంగుల ప్రముఖుడు అయినప్పుడు కూడాను మరి ఎందువల్ల కలిగింది అని అంటే కనుక చాలా వైపరీత్యమైన కారణాలు. ఇది నన్ను 63% మంది తండ్రులు లేనటువంటి గృహాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఆత్మహత్యకు పాల్పడతా ఉన్నారట. అంతేకాదు 85% మంది పిల్లలు వారికి ఉన్నటువంటి ఆ యొక్క మనస్తత్వములో లేదంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క అనేకమైనటువంటి మెంటల్ డిసార్డర్స్ అన్ని కూడా రావడం కలిగిన కారణము వారు తండ్రి లేనటువంటి గృహములో ఉండడం వల్ల వారిలో భయము పిరికితనము లేదంటే అనేకమైనటువంటి ఆ యొక్క లక్షణాలు వాళ్ళు కలుగుతూ ఉన్నాయంట. మెంటల్ డిసార్డర్స్ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఫియర్ కానీ అనేకమైనటువంటి ఆ యొక్క మానసిక వైకల్యం సంబంధించినటువంటి ఏదో డిసార్డర్స్ కూడా తండ్రి లేని గృహాలు ఉన్నట్టు వరకు ఉంటా ఉన్నాయి. అంతేకాదు 71% మంది విద్యార్థులు ఆ స్కూల్ నుంచి వెళ్లకుండా తప్పిపోతున్నారట. ఎందుకంటే తండ్రి లేనటువంటి గృహాల్లో పెరిగినటువంటి వారు 71% మంది విద్యార్థులు అగైపోతున్నారట. అంతేకాదు మరి 85% మంది జైల్లో ఉండేటువంటి పిల్లలు ఎవరు అంటే కనుక యూత్ కూడాను తండ్రి లేనటువంటి గృహంలో పెరిగినటువంటి వారు ఎవరున్నారో వారు 85% మంది దగ్గర దగ్గర జైల్లో ఉన్న వాళ్ళు చూసుకుంటే కనుక వారు తండ్రి లేనటువంటి గృహంలో పెరిగినట్టున్నారు. ఈ లెక్కలు ఇంకా చూసుకుంటూ వెళ్తే కనుక తండ్రి లేనటువంటి గృహాలు లేదంటే తండ్రి వేరైనటువంటి గృహాల్లో ఇటువంటి వైపరీత్యాలు సంభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ మనము ఎప్పుడైతే కనుక మన తండ్రి లేకపోయినప్పటికీ మన పరమ తండ్రితో అవినవభావ సంబంధము కలిగి ఉంటామో దేవుని యొక్క అద్వితీయమైనటువంటి ఆ తండ్రి లక్షణాలను కాపులను దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను రక్షణలోకి వచ్చినటువంటి కొత్తలో మా తండ్రిగా నన్ను ఉతికేశారు. మామూలుగా కాదు, చచ్చిపోతానేమో అనుకున్నాను అనమాట. బద్దలు కొట్టేసేవారు, ఏది ఇప్పుడు గిటార్ వాయిస్తూ ఉంటే శుతిస్తూ ఉంటే గిటార్ కొట్టుకుని బద్దలు కొట్టేసేవారు, కర్రలు కొట్టుకుని బద్దలు కొట్టేసేవారు. ఇప్పటికీ బొడుకులు ఉన్నాయి కాబట్టి బద్దలు కొట్టేస్తే నేను అనుకున్నాను ఏంటి ఇంతగా ఇది అవుతుంది అని చెప్పి తండ్రి గురించి అనుకున్నాను. కానీ ఒక దినాన మరి నన్ను ఆ యొక్క క్రైస్తవ వ్యతిరేక సంస్థలు పనిచేస్తున్నప్పుడు నేను అనేకమైనటువంటి కేసులు నా మీద బనాయించడానికి వారు ప్రయత్నించినప్పుడు ఒకసారి ఒక నేను చేయనటువంటి నేరమైనటువంటి ఘోరమైనటువంటి ఆ యొక్క క్రైస్తవ వ్యతిరేక సంస్థ చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యకలాపాలు నన్ను ఇంట్రాగేషన్కి పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు నేను అంత భయంకరంగా మా తండ్రికి వేరైపోయి ఎందుకంటే నేను విగ్రహం చేయట్లేదు, గుళ్ళు కలగలేదు, పూజారి వేషం వేయట్లేదు, తర్వాత మళ్ళీ ఈ యొక్క ఆచారంలో లేను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, సువార్త చేస్తున్నాను, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్కి వచ్చి నా కుమారుడిని నేను నమ్ముతున్నాను, నా కుమారుడు నా బిడ్డ అటువంటి వాడు కాదు, అటువంటి రీతికి ఎట్టుబడి చేయడని ఒక ఘనమైనటువంటి మాట అక్కడ పోలీసులు చెప్పిన వెంటనే కూడా ఇంకేం మాట్లాడలేదు, పోలీసులు వెంటనే విడిచిపెట్టేశారు.
అంటే ఆ యొక్క తండ్రి మనస్తత్వాన్ని మనం చూసినప్పుడు ఎంత ఘోరంగా ఆయన, నేను ఒకవేళ నేను ప్రభుని నమ్మడం మంచిదైనప్పటికీ, ఆయన దృష్టిలో చెద్దైనప్పుడు కూడా, అప్పట్లో మరి ఆయన మాత్రం నేను చేసిన నేను శిక్షలోనికి వెళ్ళకూడదు అని చెప్పి నన్ను తప్పించినటువంటి విధానం బట్టి నేను ఎంతగానో మా తండ్రి గారికి కృతజ్ఞతగా ఉన్నాను. అంతేకాదు మరి ఆయన మరి చిన్నప్పటి నుంచి నేను ఆ యొక్క మా ఇంట్లో దగ్గర 85 మంది ఉన్నా కూడా నేను ఒక్కడనే, నువ్వు బయటకు వెళ్ళాలా, నువ్వు బయట ఉండాలా, నువ్వు అనేకమైన దేశాలకి వెళ్తావు వెళ్ళాలి అని చెప్పేటువంటి ఆ యొక్క మాటను చిన్నప్పటి నుంచి నాకు చెప్తా ఉండేవారు. అయితే నేను ఎప్పుడైతే రక్షణకు వచ్చిన వెంటనే నా చదువుల కోసము ఖర్చులు తగ్గించేశారు, తీసేశారు, భయంకరమైనటువంటి వ్యాధులు ఇంకా అనుకున్నా కూడా నువ్వు దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నేనైతే కనుక బయట దేశాలలో మాత్రం కాదు 100 దేశాలకు పైగా దేవుని కొరకు వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు, దేవునికి స్తోత్రం. అయితే ఆయన లేడు ఇవన్నీ చూడడానికి, ఆయన ఎవరి కాలంలోనే ప్రభునందరూ నిద్రించారు. అయినప్పుడు కూడాను ఆయన నిద్రించిన ఆ ఆశను పరమ తండ్రి ఆయన తీసుకుని దాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇద్దరు చూడండి, తప్పిపోయినటువంటి కుమారుడు ఆ తనయుడు మరి తండ్రి దగ్గరికి వస్తున్నాడు. తప్పిన కుమారుడు ఏమనగా, నాకు ఆస్తిలో బాగానిచ్చేసాయి అని చెప్పి పోట్లాడి ఆ చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు. తనకున్నటువంటి ఆస్తిని తీసుకుని వేశ్యలకి, ఆ యొక్క భయంకరమైనటువంటి జూదాలకి అన్నిటికీ తగలబెట్టేసి మరి తిండి లేక, తిప్పలు లేక, పందులు తినేటువంటి పొట్టును తింటా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఒక జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమనుకుంటున్నాడు, కనుక నా తండ్రి ఇంటి పని వారికి మంచి ఆహార దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి ఆ పనులతో పాటు పనిచేసుకుందాం అని చెప్పి వచ్చి ఆ వస్తూ ఉంటే దారిలో ఉండగానే తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు. కానీ తనయుడు పరిగెత్తుకుని రాలేదు తండ్రిని చూసినప్పుడు. అమ్మో సిగ్గుతూ ఉన్నాడేమో. చాలాసార్లు మనము ఆ పాపంలో ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి మాట్లాడడానికి, తండ్రి దగ్గర రావడానికి ఆ యొక్క వేదం ఉన్నప్పుడు మరి తండ్రి దగ్గర రావడానికి సిగ్గుపడతావు. కానీ నీవు పిలిచే ఆ ఆప్యాయమైన పిలుపు ద్వారా తండ్రి పలకరించిపోతాడు. ఇదిన ఆయన ఉన్న పాటున మన దగ్గరికి, ఆయన దగ్గర రావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రి పరిగెత్తుకుని వచ్చి ఆ తనయుణ్ణి గట్టిగా పట్టుకుని, ఆ పందుల కొంపు, పందులు పుట్టుతున్నటువంటి పందు కొంపు కొడుతుందేమో, మరి అటువంటి భయంకరమైన కంపులో ఉన్నా కూడాను ఇంపుగా చేసుకున్న తండ్రి కౌగులించుకొని ముద్దు పెట్టుకుని తనకి ఉంగరాన్ని తొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. దానికి నిదర్శనం ఏంటంటే, నిన్ను పనివాణ్ణి కాదు శ్రేష్టమైన స్థితిలోని తీసుకుని వస్తాం. అంతవరకు కూడాను ఆ ఉంగరము ఆ ఇంట్లో ఉన్నప్పుడు లేదేమో, కానీ తను సెన్సస్లోకి వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, ఒక దైవ సేవకుడు విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటే పక్కనున్న ఒక వ్యక్తికి ఉంగరాన్నేమో, పెళ్ళి ఉంగరాన్నేమో లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుంటారు కదా, రైట్ హ్యాండ్లో పెట్టుకున్నాడట. రైట్ హ్యాండ్లో పెట్టుకుంటే ఆ పాస్టర్ గారు అడిగారట, ఏమయ్యా బాబు మీ పెళ్ళైందా అని. అవునండి అయ్యింది అని అన్నాడు. మరేంటి మీరు తప్పుడు చేతిలోని ఆ యొక్క ఉంగరాన్ని పెట్టుకున్నారంటే, మీరు రైట్ హ్యాండ్లో పెట్టుకున్నారంటే లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోవాలంటే కనుక నాకు సరైనటువంటి భార్య దొరకలేదు, అందుకోసం సరైనటువంటి చేతులు పెట్టుకోలేదు అన్నాడు. కాబట్టి కానీ దేవుడు మాత్రం ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడికి సరైనటువంటి సమయంలో, ఎప్పుడు తను ఆస్తి విడగొట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇవ్వలేదు, పందులు పొట్టు తిని ఆ యొక్క సెన్సస్లోకి వచ్చి మారు మనసు పొందినప్పుడు వచ్చిన వెంటనే అతనికి అందరం దొరికినట్టుగా మనం చూస్తున్నాం, చెప్పులు దొరికినట్టుగా మనం చూస్తున్నాం, కాబట్టి వస్త్రం ధరించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన ఆ తప్పిపోయినటువంటి కుమారుని తండ్రి ఎలాగునైతే స్వీకరించాడో, మన తండ్రి మన కొరకు డెస్పరేట్గా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఫోన్లైన్ ఆన్ చేసుకుని ఎప్పుడెప్పుడా నా బిడ్డ నాకు ఫోన్ చేస్తాడు, నాతో మాట్లాడతాడు అని చెప్పి దేవుని సందులో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదన దేవుని నా మహిమార్థం మనం అందరం కూడాను అట్టి తండ్రితో మనం అభినవ భావ సంబంధం కలిగి ఎప్పుడైనా ఏ సమస్యలను ఏ స్థితులైనా కూడాను మనం ఆయన దగ్గరికి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే కేవలము ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రేమ కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఆ ప్రేమతో పాటు ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ అభినవ భావ సంబంధం కలుగుతుంది. లవ్ ప్లస్ టైం అన్నమాట. దాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రిలేషన్షిప్ విత్ ద సన్షిప్ అనేటువంటిది, లేదంటే కనుక పేరెంట్లో వచ్చేటువంటి ఆ యొక్క మరి వారి యొక్క తల్లిదండ్రులుగా వారికి ఇచ్చేటువంటి బాధ్యత వారి మీద నెరవేరుతుంది. కాబట్టి దేవుని సందులో దేవుడారా, ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనందరినీ తండ్రిగా పర్యవేక్షిస్తున్నాడు. ఒకసారి మీ తల్లిదండ్రులు ఎవరైనా కూడాను భార బాధ్యతను తీసుకోలేదేమో, అకాల మరణాలు చెందారేమో, నాకు మళ్ళీ మీకు తండ్రి ఎవరైనా లేరేమో, కాబట్టి నిశ్చయంగా మీకు లేకపోయినా కూడాను పరమ తండ్రి వెంటనే ఆ తండ్రి బాధ్యతను తీసుకొని మీరు ఈ దినాన ఆ స్టడీస్ని కంప్లీట్ చేయగలిగారంటే, మీరు ఈ దినాన ఈ దేశాలకు రాగలిగారంటే, మీరు ఈ దినాన మరి మీ జీవితాల్లో బలపడ్డారు, బాగుపడ్డారు, లేదంటే కనుక మీరు ఉన్నటువంటి స్థితిలో ఉన్నారంటే కనుక ఆ పరమ తండ్రి యొక్క అనుగ్రహమే అన్న వారందరూ ఆమేన్ అని చెప్దాం. ఒకటే చెప్తారు.
చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా ఆయన తండ్రిగా తన భారభాజ్యం తీసుకున్నాడు. మీ తండ్రి విఫలమయ్యాడేమో, మీ తండ్రి మీకు ఆ యొక్క ఆస్తిని కూర్చలేదేమో, అంతస్తులు ఇవ్వలేదేమో, చదువులు ఇవ్వలేదేమో, లేదంటే కనుక కావాల్సింది ఏది ఇవ్వలేదేమో, కానీ పరమ తండ్రి మాత్రం ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఫెయిల్ కాకుండా మీకు కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చుకుంటా వచ్చి ఈ దినం వరకు కూడా, ఇప్పుడు కూడాను మీ తండ్రి చేర్చలేని, చేకూర్చలేనటువంటి భారభాజ్యతను, ఆస్తిని, అంతస్తును, సమస్తను కూడాను మీకు అనుగ్రహించేటువంటి బలమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి పరమ తండ్రిని మనము సేవిస్తున్నాము, స్తుతిస్తున్నాం దేవుడు. అందుకోసం మనము ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నాడు. ఆయన పరలోకములో దూరంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకోవడం కాదు, ఆయన ఎంత సమీపంగా ఉన్నాడంటే మీరు మొర్ర పెట్టిన సమీపంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏది అడిగినా, నా నామం మీరు ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పాను అన్నాడు. కాబట్టి అటువంటి తండ్రికే ఆశించుదాము. చాలా సార్లు చాలా మంది వారి తండ్రులతో, తల్లులతో ఈ మాట చెప్తారు, నాకు ఇది కావాలమ్మా, ఇది కావాలి తండ్రి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అన్నిటికన్నా ముందు మనం అందరము పరమ తండ్రికి మొర్ర పెట్టుదుముగాక. మన పిల్లలు ఎప్పుడైనా కూడా ఏదైనా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటంటే తండ్రికి ప్రార్థన చేద్దాం, తండ్రిని అడుగుదాం మొట్టమొదటిగా అని చెప్పేసి దేవుణ్ణి అడగాలి. అప్పుడు అటు రీతిగానే నిశ్చయం కూడా తండ్రి వలననే దేవుడు సమస్తాన్ని మనకు సమకూర్చగలిగినటువంటి సమర్థుడు. చూడండి దేవుడారా, పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటున్నప్పుడు మరి ఆ యొక్క మరి దేవుడు వారి యొక్క దేవుని సేవకుల ద్వారా మెతూషలాగా ఎంతకాలం బతికాడైనా 969 బతికాడు. ఎందుకు బతికాడు? ఆయన తండ్రి దేవునితో నడిచాడు. 300 దేవునితో నడిచినటువంటి అనుభవం ఆయనకి. దేవుడు నడిచే వాళ్ళతో నడుస్తాడా? వెళ్లే వారితో వెళ్తాడంట, కదిలే వారితో కదులుతాడు, అదలకుండా కదలకుండా కూర్చుని వాళ్ళతో మాత్రం కూర్చోడు. ఎందుకనంటే కనుక దేవుడు నిశ్చయం, గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ మూమెంట్. హీఈస్ నాట్ ఎ మాన్యుమెంట్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, యూ గాట్ టు మూవ్ విత్ గాడ్. దేవుడు కదలాలని జీవుడు కోరుకుంటున్నాడు. ఈ లాక్డౌన్ సందర్భంలో నిమ్మక నీరెత్తి లేదంటే కనుక కడుపులో చల్ల కదలకుండా అలాగే కూర్చున్నారేమో, కదలండి, లోన కదలండి. మీకున్నటువంటి ఆ యొక్క ప్రణాళికల వైపు, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉద్దేశముల వైపు మీరు తండ్రి కదలాలని చెప్పి అటువంపు వెళ్ళాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చూడండి దావీదు గారు మరి నిశ్చయం కూడాను ఆయన మరి అంత పెద్ద మహల్లో ఉండగా నేను ఇంత చిన్న మరి ఆ యొక్క మరి గుడారములో మందసం ఉందని చెప్పి ఆయన కట్టేద్దాం ఆయన కొరకు ఒక పెద్ద మందిరం అనుకున్నాడు. కానీ ప్రవక్త పిలిచినప్పుడు ప్రవక్త ఓకే అనిశాడు. తర్వాత రోజు ప్రవక్త దేవుడు మాట్లాడాడు. మనకు తెలిసిన సందర్భమే ఆ యొక్క నువ్వు కాదు, వరుడు కాదు అని చెప్పిన వెంటనే తన కుమారుడికి అన్న వెంటనే కూడా తండ్రి మరి దాన్ని ద్వేషం కింద, రోషం కింద తీసుకోకుండా కుమారుడి కొరకు సమస్తాన్ని కూడా సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ మాటలను మరి దావీదు గారు ఆఖరి మాటల్లో మొదటి రాజుల గ్రంథంలో 2:1-4 కూడా మనం చూసుకుంటా ఉంటాం. దేవుడారా అంతేకాదు మరి నిశ్చయం కూడాను దేవుడు నా మహిమాత్మే. మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు ఆ యొక్క యాకోబు గారు వారు తండ్రి దగ్గర నుంచి, ఇస్సాకు నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం ఎలాగనైతే పాటుపడ్డారు ఏసావు, మరి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు యాకోబు గారు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి గారు జస్ట్ ఆశీర్వాదం కోసం. ఎందుకనంటే కనుక తండ్రి అనంటే కనుక రూట్, ఆ రూట్ని మనము సత్కరించినప్పుడు ఫ్రూట్ బాగా వస్తుంది. రూట్ని సన్మానించకపోతే ఫ్రూట్ ఉండదు. కాబట్టి దినన మీ జీవితంలో ఫ్రూట్ లేదేమో, ఎందుకంటే రూట్ని సరిగా చూసుకోవట్లేదేమో. అందుకోసమే నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు తల్లిని తండ్రిని సన్మానం. నీ కరోనా రాకుండా ఉండాలంటే, నీ కరోనా దినంలో కాపాడబడాలంటే నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించాలా, గౌరవించాలా, వారికి కావలసినటువంటి సమస్తములు మీరు చూడాలా. కాబట్టి దేవుడు అది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలు మొదటిగా చేశాడు. పాత నిబంధన ఏముంది, నూతన నిబంధన ఉంది. కాబట్టి దేవుని చెందు ఆ రూట్ నుంచి నీ ఫౌండేషన్ సరిగా లేకపోతే, నీ యొక్క పునాది సరిగా లేకపోతే కనుక నువ్వు కదిలిపోతావు. అందుకోసం చూడు ఆ ఆశీర్వాదం రావాలి అని చెప్పి ప్రాధాన్యపడ్డారు. కాబట్టి దినన దేవుని సందులో మీ తండ్రి నుంచి ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. మీ తండ్రి నుంచి కాకపోతే కనుక మీ యొక్క ఆత్మీయ తండ్రి నుంచి తప్పకుండా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. చూడండి నాకు అనేక మంది ఆత్మీయమైనటువంటి బిడ్డలు ఉన్నారు, వారందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాం, అభిషేకిస్తుంటాం, దీవిస్తున్నాం. వారు ఏ స్థితిలో ఉన్నా, వారు గాయపరిచినా, వారు భయంకరమైన స్థితిలో ఉన్నా, వారు వేదనకరమైన స్థితిలో ఉన్నా, భారబాధ్యత ఏంటంటే ప్రేమ అనేకమైన దోషాలు కప్పుతుంది కనుక వారిని దీవించాలా, ఆశీర్వదించాలా, అభిషేకించాలి. ఎందుకంటే మేము కోపపడితే, మేము వారి మీద ద్వేషం చూస్తే ఉగ్రత దేవుని గత వారి మీదకి వచ్చేస్తుంది కనుక దేవుడు నా మహిమార్థమే వారి దోషములను కప్పురితిగా మేము ప్రార్థించాలని చెప్పి దేవుడు విన్నవించుకుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ యొక్క పరమ తండ్రితో సహవాసము కలిగి ఉంటామో, దేవుడారా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతను మన జీవితంలో దేవుడు ఉత్పన్నం చేస్తాడు. చూడండి దేవుని ప్రేమ ఎటువంటిది, మనకి ప్రపంచంలో అంతట్లో కూడాను మన
బైబిల్ తర్జుమా అయిపోయింది అన్ని భాషల్లో కూడా. అయితే ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని భాషలు తర్జుమా అయినటువంటి వచనం ఒకటి ఉందంట. ఆ వచనం ఏంటి? యోహాను సువార్త 3:16 ఏంటి? ఏ వచనం అండి? అది మనకు అందరికీ చెప్తుంది. కాగా దేని గురించి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించాడని చెప్పి ఇంకో వాక్యం చూస్తుంది. కాబట్టి ఇది నా దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నాడు ఒక ఆయన. కాబట్టి ఇది నా మనుషుల్ని ప్రేమించాడు కానీ మట్టిల్ని కాదు దేవుడు ప్రేమించింది. దేని విలరా, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ తండ్రి ప్రేమగా మనకు ఉండబట్టి మనందరినీ కూడా ఇది రక్షణ తీసుకొచ్చాడు. రక్షించబడ్డానికి కలిగిన కారణము ఎవరో సువార్తను అందించారు చెందించారు అనుగ్రహించారు కాదు, దేవుని యొక్క ప్రణాళికలో మీరున్నారు గనుకనే మీరు రక్షించబడ్డారు. భక్షించబడేటువంటి స్థితిలో ఉంటుంటారుగా, మనం రక్షించబడ్డానికి కలిగిన కారణము నేను మిమ్మల్ని, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్పి అన్నాడు. ఎందుకంటే ప్రేమించాడు కనుక ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇదన దేవుని సందులో మనమందరం కూడాను ఆ తండ్రి వారసత్వంలోనికి భాగస్వామిలోనికి రావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటుండగా, మనమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో వేరు కాకుండా ఆయనతో ఏకమవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటాం. చూడండి, ఏలియా ఎలీషాలు ఏం చేశాడు? ఆయన కేవలం నీళ్లు పోసాడు. ఆయన ఆ యొక్క ప్రవక్త ఉన్నంత కాలం కూడా, కానీ ఆ యొక్క అభిషేకం ఎలాగొచ్చింది? తండ్రిగా ఆయన్ని సన్మానించినప్పుడు రెండంతల ఆశీర్వాదన అభిషేకాన్ని దేవుడు వారి మీద కొంపరించాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. కాబట్టి నిశ్చయం కూడాను నిజమైనటువంటి తండ్రి ఏమి చేస్తాడంటే కనుక, చాలాసార్లు చూడండి చాలా మంది ఆ యొక్క సమయం సరిపోక నా తండ్రి నన్ను ఆశ్రవదించట్లేదు, నన్ను దీవించలేదు అని చెప్పి వేరైపోతారు తప్పైనటువంటి కుమారుడిగా. కానీ అనుకూల సమయంలో, సరియైన సమయంలో, ఆ యొక్క పరిపక్వమైనటువంటి సమయంలో మాత్రమే తండ్రి దాన్ని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పరిపక్వత రాకుండా మరి ఆశీర్వాదాలు కొనుగోవాలి అని చెప్పి బలవంతంగా వెళ్ళిపోతే కనుక భయంకరమైనటువంటి వేదనలు మన పరిశుద్ధ గ్రంథంలో వచ్చినటువంటి వారిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది నా దేవుని సందులో మన దేవుని నా మహిమార్థమే మన పిల్లల మీద మనం అభిషేకాన్ని పలపాలి, ప్రవచనాన్ని పలకాలి దేవుడ. మరి నిశ్చయంగా ఎప్పుడైతే అట్టి రీతిగా ఆ ప్రవచనాత్మకంగా పలుకుతామో దేవునికి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. యాకోబు గారు మరి బెంజమిన్ విషయంలో అభిషేకయుక్తమైనటువంటి ఆశీర్వాదం పలిపారు. బెంజమిన్ ఆ యొక్క మరి ఆ యొక్క పేరు బెంజమిన్ కాదు, కానీ ఆ యొక్క భయంకరమైన పేరు ఉన్నప్పుడు కూడాను ఆ బెంజామిన్ అనేటువంటి పేరు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. దాని ద్వారా ఆయన జీవితంలో అభిషేకాన్ని, ఆయన జీవితంలో ఆశీర్వాదం, ఆయన ద్వారా ఒక ప్రత్యేకమైన ఇశ్రాయేలు తరమును దేవుడు అవతరింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రులుగా మనం ఎప్పుడైతే పిల్లలను ఆశీర్వదిస్తామో, అభిషేకిస్తామో, ప్రవచిస్తామో, వారి మీద ఆ ప్రవచనాలు నెరవేరుతాయి. కాబట్టి వారి స్థితిని బట్టి కాదు, వారు మానసిక స్థితి అయినా, భౌతిక స్థితి అయినా, ఆధ్యాత్మిక స్థితి అయినా, లేదంటే అనారోగ్య స్థితి, ఏ విధంగా కూడా వారి మీద మీరు ప్రవచించే విధంగా నేను చెప్తున్నాను. ఏమిటారా, మీరు తండ్రులుగా, మీరు భారబద్ధ తీసుకొని పేరెంట్స్గా మీ బిడ్డల్ని మీరు బ్లెస్ చేసి, అనాయింట్ చేసి, అభిషేకించి వారి మీద ప్రవచించినప్పుడు మీ యొక్క ప్రవచనమే వారి జీవితం నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఆత్మీయ తండ్రులు నన్ను దీవించారు, ఆస్వాదించారు, అభిషేకించారు, అనేకమైన రీతులుగా వారు నా కాళ్ళు పట్టుకొని అభిషేకించినట్టుగా నేను చూస్తాను. నేను దేవుడారా, దాని ద్వారా ప్రపంచం అంతట్లో పాకి పర్యటనలు చేసి అనేక మంది సువార్తను అందించడానికి దేవుని సందులో కృపనిచ్చారు. దేవుడారా, ఇదన్న తండ్రులుగా మనం అట్టి భార బాధ్యతను స్వీకరించాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు మన నిశ్చయం కూడాను చూడండి, ఆ యొక్క మీకా గ్రంథంలోని 6:8 అంటాడు కదా, 7 నుంచి మనం చూసుకుంటున్నప్పుడు, వేలాది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తీరం నాకు సంతోషం కలుగుజైనా, నా అతిక్రమునికైనను నా జ్యేష్ఠపుత్రునైనా నీకిత్తునా, నా పాపము పరిహారానికి నా గర్భఫలం నీకిత్తునా, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియబడి ఉన్నది, న్యాయంగా నడుచుకున్నట్టు కరికరం ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. తండ్రికి కావాల్సిందిదే ఏంటంటే న్యాయంగా నడుచుకోవడము, కనికరము, ప్రేమించడం. మనం పాడతాం కదా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా అని చెప్పి మనం పాడి నీవు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లిస్తానని చెప్పి మనం పాడతాం.
చాలా సంతోషం. అయితే ఆ ఉపకారాలు అన్నిటికన్నా ఉపకారం ఏంటంటే మనం వారికి చేసే ఉపకారము ఎలా ఉన్నప్పుడు కూడాను మనం అపకారము తలంచుకుండా కూడాను మనము కనికరం చూపేవారుగా దేన మనసు కలిగిన వారుగా మరి ఆయన ఎదుట ఎప్పుడైతే ప్రవర్తిస్తామో దేవుడు మన యొక్క బిడ్డల మీదకి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాదు మొట్టమొదటిగా తండ్రిగా మనం ఏమి చేయాలంటే కనుక దేవుణ్ణి ప్రేమించేవారుగా దేవుని రాజ్యాన్ని వెతికేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రులారా మరి నిశ్చయంగా మీరు మీ కుటుంబాలని మీ రాజ్యాన్ని మీరు కట్టుకుంటా ఉన్నారేమో, ఇదని దేవుడు మనం సరిచేసే విధానము మత్తయి సువార్త 6:33 అంటున్నారు కదా, దేవుని రాజ్యం నీతినే మొదట వెతకడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి దేవుడిని ఆయన రాజ్యమును ఆయన నీతిని ఇది మనందరికన్నా ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని తర్వాత మాత్రమే దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని ప్రేమించాలి. ఆ తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి కుటుంబము సంఘము సేవ పరిచర్య మాత్రమే. కాబట్టి స్పిరిచువల్ లవ్ విత్ గాడ్ ద ఫాదర్, అక్కడి నుంచి మనము అవినవభావ సంబంధం కలిగి ఉండాలి తండ్రి చేత. ఆ తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబంలో ఆప్యాయతను కలిగి ఉండాలి. ఆ దేవుడిచ్చిన కుటుంబం ద్వారా ఆత్మీయమైనటువంటి కుటుంబానికి ఆప్యాయతను చెందించి అందించే వారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఆ ప్రేమను మొత్తంగా అందించకపోతే చెందించకపోతే కనుక దాన్ని మనం పొందే పొందుకోవాలి. అందుకోసమే దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కుమ్మరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి చూడండి మరి నిశ్చయం కూడాను దేవుడు మనల్ని ఎలాగో ప్రేమించాడు చూడండి, ఒక ప్రత్యేకమైన పెరుమిట్లాగా ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5:25-33 వరకు చూసుకుంటే కనుక మరి దైవీకమైనటువంటి తండ్రి ఏం చేస్తారంటే తన భార్యను ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించిన అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా తమ ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దీనిన దేవుని సందులో పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. బిడ్డలకు మరి తండ్రులుగా ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి బహుమానం ఏదంటే బిడ్డలను మరి నిశ్చయంగా ఆ యొక్క బహుమానాన్ని అందించేటువంటిది తన యొక్క తనకిచ్చినటువంటి భార్యను ప్రేమించడం ద్వారా బిడ్డకు గొప్ప బహుమానం అది. కాబట్టి ఈ బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇది మనకు పరమ తండ్రి మనకిచ్చినటువంటి బహుమానం. కాబట్టి దేవుడు మరి నిశ్చయం కూడా చూడండి తన యొక్క క్రీస్తు మరి మనకి ఆ యొక్క క్రీస్తు సంఘముగా మనం ఆయనతో మరి పెండ్లాడడానికి సిద్ధముగా ఉన్నాం, ఆ వివాహ మహోత్సవానికి సిద్ధముగా ఉన్నాం. కాబట్టి ఆయన మనం ప్రేమించాడు కనుకనే తప్పించాడు. ఇదనన్నా మరి నిశ్చయంగా కలుగురి శిలువలో ఆయన ఎంతగా రక్తము కార్చాడు, ఆ రక్తము కార్చి అసలు ఆయన ఎప్పుడు కూడా నా దేవా అని చెప్పి ఎప్పుడు అవ్వలేదు. ఫాదర్ ఫాదర్ తండ్రి అని చెప్పి పిలిచాడు. కానీ మనము తండ్రి అని చెప్పి పిలవాల్సి వచ్చిందని చెప్పి ఆయన దేవా అని చెప్పి పిలిచాడు. నా దేవా అని ఎలా అన్నాడు. మీ చెయ్యి ఒకసారి పంపించండి ఫోటో తీసి అన్నాడు. ఎలా తీసి పంపించండి, అలా తీసి పంపించి చెయ్యే కాదు ఒళ్ళు ఎక్కడ తీసి పంపించమన్నా పంపించేసేవాళ్ళేమి. యేసుక్రీస్తు ప్రభువులో అక్కడ గాయము తగలనటువంటి ప్రాంతం అంతా కూడా లేదు ఆయన దేహంలో. ప్రతి చోట గాయమే, గాయాలు పాలయ్యమే. ఆఖరికి ఆ పక్కలో బల్లెము పొడిచిన వెంటనే అక్కడి నుంచి క్రైస్తవ్యం ఉబికినట్టుగా, విశ్వాసులు ఉబికినట్టుగా మనం చూస్తున్నాం. అలనాడు పక్కలో నుంచి ఆ యొక్క మానవ జాతి అంతా ఆదాము పక్కలో నుంచి వస్తే యేసుక్రీస్తు ప్రభువులో పక్కలో నుంచి మనం అందరం ఉద్భవించినట్టుగా ఆయన తండ్రిగా మనం చూస్తున్నాం. ఇతను ఆయన మరొకరికి ఎంతైనా చేసేసాడు, అంతగా గాయపడిపోయాడు. కాబట్టి మనం ఎంతైనా ఎలాగైనా ఏ విధంగా చేసేద్దాం. ఎందుకంటే మనం ప్రేమించాడు కనుక ఆ తండ్రి ప్రేమనైనా కూడా మనం పోగొట్టుకుని సిలువ బలి ఆగ్నిపడు సిద్ధపడ్డాడు. ఏలీ లామా సబక్త, నా దేవా అని ఎందుకు పిలిచాడు. ఎందుకంటే మనము నా తండ్రిని మొరపెట్టడం కొరకు నా దేవా అని అనాల్సి వచ్చింది. కాబట్టి ఇదన దేవుని సందులో మనమంతరం కూడా దేవుడు నా మహిమాత్మే అట్టి ప్రేమను కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఈ ప్రేమ తండ్రి అనేటువంటిది, తండ్రితనం అనేటువంటిది, ద ఫాదర్షిప్ అనేటువంటిది ఒక అధికారాన్ని సూచిస్తాము. మనము తండ్రికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాము పరలోకంలో మా తండ్రి, ఒక అధికారాన్ని సూచిస్తుంది. చూడండి మొదటి కొరింథీ 13:1-13 వరకు మీరు చూసుకుంటే కనుక అధికారం గురించి ప్రేమ గురించి అక్కడ ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది అన్నమాట. ఏమంటుంది, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను. ఎందుకంట, దేవుని వల్ల కలిగింది తప్ప ఏ అధికారం లేదు. దినన మీరు ఏ అధికారం కింద ఉన్నా, సంఘ అధికారం కింద ఉన్నా, కుటుంబ అధికారం కింద ఉన్నా, లేదంటే వ్యాపార అధికారం కింద ఉన్నా, మీ కంపెనీ అధికారం కింద ఉన్నా, అధికారము దేవుని వలన అనుగ్రహించబడింది. కాబట్టి ఉన్న అధికారములు దేవుళ్ళనే నియమింపబడి ఉన్నాయి. ఇది దేవుడే నియమించాడు. ఇదిన ఒక సంఘములు ఉన్న సహవాసులు ఉన్న మరి ఆ యొక్క ఆత్మీయ తండ్రి నాయకత్వం ఉన్న కూడా దేవుడిచ్చినటువంటిదే. ఇదిన మీరు ఎంచుకొని
ఏర్పరచుకుని సంఘమునకు రాలేదు. దేవుడు మిమ్మల్ని సంఘములోనికి ఆహ్వానించాడు, ఆకర్షించాడు. దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని ఆకర్షించిన దేవుడు మాకు బాధ్యతను ఇచ్చాడు. మీ మీద కాయాలని చెప్పి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఏదో రుబాబు చేయాలని కాదు, మీ మీద యజమాన్యము చేయాలని కాదు, మీ మీద భార బాధ్యత చేత మీ మీద ఆ యొక్క ప్రత్యేకమైన ఆత్మీయతను కుమ్మరించాలని, దేవుని సందులో ఆత్మీయతను నడిపించాలనే బాధ్యత దేవుడు మాకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, మరి ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. ఆరో వచనం అంటున్నాడు కదా, ఏలైనగా వారు దేవుని సేవకుల నుండి ఎల్లప్పుడూ ఆ సేవ ఎందే పని కలిగి ఉందో. దేవుని సేవకుల గురించి అంటున్నాడు, వారి అధికారానికి లోబడాలని చెప్పి. దేవుని సేవకులు ఎల్లప్పుడు కూడాను వారికి ఒకటే బాధ్యత, సేవ. ఆ బాధ్యత మాత్రం కలిగి ఉంటారు, కాబట్టి ఇంకా వేరేది లేదు. మరి వేరే రీతిగా ఉన్నవారికి అయితే చాలా బాధ్యతలు ఉంటాయని, ఒకటేనేమో కుటుంబము, పోషణ, వారికి కావలసిన జీవితము, వారి అంతస్తులు, ఆస్తులు, మరి వారి జీవితాలు, వారి కుటుంబం మాత్రమే. కానీ సేవకులకి అయితే కనుక మరి నిశ్చయంగా ఈ ప్రత్యేకమైన బాధ్యత, ఆ సేవలో మాత్రం బాధ్యత కలిగి ఉంటారు. కాబట్టి చూడండి, పన్ను అందుకే కదా ఏడవ వచనం కదా పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వారికి పన్ను ఇచ్చును, పన్ను ఎవనికి సుంకమో వారికి సుంకము చెల్లించింది. ఎవనికి భయం ఉండు వలనో వానికి వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండు వలనో వాని ఎడల సన్మానం కలిగింది. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి అని అన్నాడు. సన్మానించే వారి వారికి సన్మానము, రుణం తీర్చవలసినకి రుణం, పన్ను తీసుకోవలసినకి పన్ను. నేను కొన్ని దేశాల్లో చూశాను, పన్ను చెల్లించకపోతే పళ్ళు తీసేస్తున్నారు. అయ్య బాబాయ్, ఇలా ఉంటుంది ఏంటంటే కనుక వాళ్ళ శిక్ష మాట. పన్ను అంటే ఏంటి, ట్యాక్స్ మాట. ట్యాక్స్ చెల్లించకపోతే ఏం చేస్తారు, పళ్ళు ఓడబెట్టుకేస్తున్నారు. కానీ దేవుడు అటువంటి ఓడబెరికేటువంటి పనులు లేడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ బాధ్యతను మనం ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా స్వీకరిస్తామో, ప్రేమను మనం ఎప్పుడైతే కలిగి ఆ యొక్క బాధ్యతాయుతముగా వారిని సన్మానిస్తామో, అభిమానిస్తామో, గౌరవిస్తామో, తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద కొబ్బుతుంది, దీవెనలు మన మీద కొబ్బుతాయి. కాబట్టి చూడండి, నోవాహు గారు ఆ దిగంబరు లేనప్పుడు వారి దిగంబరత్వాన్ని అపహాస్యం చేస్తున్న వారి మీద శపగ్రస్తం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం, కప్పిన వారి మీద ఆశీర్వాదం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇదిన తండ్రి పర్ఫెక్ట్ కాకపోవచ్చు, ఏ తండ్రి కూడాను సంపూర్ణుడు కాదు, పరిపూర్ణుడు కాకపోవచ్చు. అనేకమైనటువంటి తండ్రుల్లో అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి వైపరీత్యాలు ఉండొచ్చు, పరిపూర్ణులు కాకపోవచ్చు, వాళ్ళు భక్తిహీనులుగా ఉండొచ్చు, లేదంటే కనుక అనేకమైన అలవాట్లు ఉండొచ్చు, దురలవాట్లు ఉండొచ్చు, బాధపడవచ్చు, వేదపడవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీ పరలోకపు తండ్రి సంపూర్ణుడు గనక, పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండదరు అని చెప్పన్నాడు. దేవుని స్తోత్రం, యాజ్ హీఈస్ పర్ఫెక్ట్ యూ మస్ట్ బి పర్ఫెక్ట్ అని మస్ట్ అన్నాడు అక్కడ. కాబట్టి ఆయన పరిపూర్ణుడు, మన తండ్రిలో లేనటువంటి పరిపూర్ణత, సంపూర్ణత, పర్ఫెక్షన్ పరమ తండ్రిలో నుంచి దేవుడు అనుగ్రహించాలి. మీ తండ్రిని చూసి మీరు కొన్ని అలవాట్లు నేర్చుకోకూడదేమో, వారిలో సరైనటువంటి విధానం లేదేమో, పరమ తండ్రిని చూసి నేర్చుకోవాలి. మీ తండ్రి మీకు రావాల్సినటువంటి ప్రేమను, చేయవలసినటువంటి కార్యాన్ని, చెందవలసినటువంటి కర్తవ్యాన్ని మీకు అందించలేదేమో, బతుకున్నా కూడాను చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి రీతిగా విడిచిపెట్టారేమో, కానీ పరమ తండ్రి మాత్రం విడిచిపెట్టలేదు, మీ బాధ్యతను స్వీకరించాడు. కాబట్టి ఆయన్ని పోలి ఉండాలి. ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన ఆప్యాయత ఎటువంటిదో మనం తెలుసుకొని ఆయన ఎట్ల సన్మానం కలిగి ఆయనకి ఇవ్వాల్సిన సన్మానాన్ని మనకి ఇస్తే నిశ్చయం కూడా దేవుని సందులో ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం కనుగొంటాం. కాబట్టి దేవుని నా మహిమతో బిడ్డలారా, దేవుని సందులో మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి తండ్రులుగా ఆ రుభాబును చూపకుండా వారి ఎడల ప్రత్యేకమైన కాపుదలను చూపాలని దేవుడు కోరుతున్నాడు. కొలసీ పత్రిక 3:21 అంటాడు కదా, తండ్రులారా మీ పిల్లలకు పిల్లల మనసును కురంగునట్లుగా వారికి కోపము పుట్టింపకుడి అని చెప్పి అంటున్నాడు. చాలా మంది కోపం పుట్టించే వారుగా ఉంటారు. చూడండి, చాలా సార్లు తల్లులు కూడా ఏం చేస్తారంటే, తండ్రుల్ని ఎలా చేస్తారంటే ఒక భయంకరంగా చిత్రీకరిస్తున్నారు. డాడీ వచ్చేస్తున్నారు, నాన్న వచ్చేస్తున్నారు, ఫాదర్ వచ్చేస్తున్నారు కదా, అమ్మో ఎక్కడ దొంగలు అక్కడే గప్చు. సడన్గా కదా, సడన్గా ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. తండ్రి వచ్చేసరికి ఎక్కడ ఒక్కడ సర్దుకుపోతాయి, ఎక్కడ కింద ల్యాప్టాప్లు, ట్యాప్లు, అవి మొబైల్ అన్ని ఎక్కడెక్కడ సర్దుకుని పోతాయి, పరిశుద్ధులు అయిపోతారు సడన్గా కూడా. అంటే ఒకలాంటి భయము వారికి ఉంది. మంచిది, భయం ఉంచిందంటే బెత్తంతో ఉండడం వల్ల భయం వచ్చిందా, ప్రేమతో ఉండడం వల్ల భయం వచ్చిందా. ఇదన మరి ఒకవేళ అలా చేయకపోతే కనుక వారి కోపం రేపే విధంగా చూస్తున్నాము. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దాని మనము రియాక్షన్ చేస్తున్నామా, రెస్పాండ్ అవుతున్నామా, ప్రతిస్పందిస్తున్నామా, లేదంటే ప్రత్యుత్తరమిస్తున్నామా వారికి ఉన్నటువంటి స్థితుల్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా, మరి యొక్క విపరీతమైనటువంటి దినాలు మామూలు దినాలు కాదు. ఎప్పుడు చేసేలాగా చేస్తే ఎప్పుడు జరిగేలా జరుగుతుంది, ఎప్పుడు చేయనలా చేస్తే ఎప్పుడు జరగలా జరుగుతుంది కదా. మీరు పాతకాలంలో మీ తండ్రులు మీ మీద రుబాబు చేసిందిగా, పాతకాలంలో వారు చూపించిందిగా, నా తండ్రి నన్ను కొట్టాడు నేను కొడతాను, నా తండ్రి నన్ను ఇచ్చాడు నన్ను పొడిచాడు నన్ను పొడి నేను పొడిస్తాను అంటే కుదరదు. అప్పుడు దినాలు వేరు, ఇప్పుడు దినాలు వేరు. అప్పుడు ఇప్పుడంతా టెక్నాలజీ వేరైపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా
వారిని ఆభయంగా చూడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మరి నిశ్చయించుకున్నాను దేవుని సందులో వారికి ఇచ్చేటువంటి సమయము, వారితో వెచ్చించే సమయం ద్వారా మరి నిశ్చయంగా వారిలో అవుట్పోరింగ్, వారిలో మన ప్రత్యేకమైనటువంటి మనకున్నటువంటి ఆ యొక్క ప్రేమను మన జీవితాన్ని వారు నిలుపుతామని చెప్పి దేవుని సందులో మనం చూస్తాము. కాబట్టి ఇదన ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన తండ్రియే మన మొట్టమొదటి ఆ యొక్క బోధకుడు ఉన్నాడు. చాలాసార్లు అనుకుంటారు కదా మరి ఆ యొక్క తల్లి బోధకురాలు అనుకుంటారు కానీ తండ్రి బోధకుడు. ట్రైన్ అప్ యువర్ చైల్డ్ అని చెప్పేసి మరి మనకి ప్రొవర్బ్స్లో 22వ సామెతల గ్రంథం 6వ అధ్యాయం అంటారు కదా, వాళ్ళు నడవలసిన త్రోవన నేర్పును చిన్నవాడు ఏర్పడే నేర్పిస్తే కానీ పెద్దవైనప్పుడు దాన్ని తొలగిపోడు. కాబట్టి ఇదిన మనము వారికి ఆ బాధ్యత నేర్పేవారుగా మరి నిశ్చయంగా ఆ కుటుంబాన్ని పర్యవేక్షణ పోషణ చేసేవాడుగా ఉన్నాడు. ఇదిన తండ్రి అనేటువంటి మరి చూడండి పరం తండ్రి ఏం చేస్తున్నాడు, ఆకాశ పక్షులను చూడే వెత్తబుక్కోయు పరలోకం తండ్రి మిమ్మల్ని పోషిస్తున్నాడు. మరి మీరు ఆ వాటికంటే గొప్పవారు కాదా అంటున్నాడు. ఇదిన ఏ పోషణ మనకు లేకపోయినా మన తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తిపాస్తులు లేకపోయినా కూడా మన పరమ తండ్రి మనం తప్పకుండా పోషిస్తాడు. ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు మరి కొన్నిసార్లు వసతులు లేనప్పుడు, అన్నం లేనప్పుడు, ఆహారం లేనప్పుడు ఎవ్వరిని అడగను. ఆకలి ఉంటే ఆకలి, దాహం ఉంటే దాహంతోనే పోయినా పర్లేదు ప్రభా తండ్రి మీరు బతికే ఉన్నారు, నాకు సమకూర్చువారు మీరే అని చెప్పి ఎప్పుడైతే మొండిగా ఆయన మీద ఆధారపడిపోతాను, దేవుడు ఆయన అద్భుతమైన రీతిలో ఆహారాన్ని వసతులను సౌకర్యాన్ని అనుగ్రహిస్తున్నవాడు కూడా. మనం ఆధారపడాలా, ఆ పరమ తండ్రి మీద ఆధారపడాలని చెప్పి దేవుడు కోరుకుంటాడు. అటువంటి ఆధారంగా మనం ఎప్పుడైతే ఉంటామో మన తండ్రి కూడా సమకూరుస్తాడు ఆ బాధ్యత. ఏ తండ్రి కూడాను కుటుంబాన్ని సమకూర్చినవాడు, కుటుంబాన్ని పోషణ చేయనటువంటి వారు ఆ తండ్రి బాధ్యతను సరిగా స్వీకరించిన వారుగా ఉంటున్నారు. కాబట్టి నిశ్చయంగా చాలామంది మరి తండ్రులుగా పరిగణిస్తున్నారు కానీ ఆ తండ్రి బాధ్యతను స్వీకరించిన వారుగా ఉంటున్నారు. కాబట్టి కుటుంబానికి కావలసిన ప్రతి పోషణ కూడా తండ్రి సమకూరుస్తాడు. కాబట్టి నిశ్చయం కూడాను అటు రీతిగా మన పరమ తండ్రి కూడా మనం సమకూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు మరి నిశ్చయంగా శిక్షణలోకి మాత్రమే కాదు, ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడం, శిక్షించడం మాత్రమే కాదు ఒక క్రమంలోనికి తీసుకొచ్చే విధంగా ప్రేమ చేత ఆప్యాయత మరి దేవుని సందులో వారికి ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఆ సమయంని వారికి వెచ్చించి అటు రీతిగా ఎప్పుడైతే చేస్తామో మరి దేవుని సందులో అద్భుత కార్యాలను మనం చూస్తాం. మరి ఎన్నడూ కూడా తండ్రి మనం విడిచిపెట్టలేదు, మన పాపంలో పడినా ఏ విధముగా ఉన్నా కూడా మన తండ్రి మనం విడిచిపెట్టలేదు. దేవుడు నిశ్చయం కూడాను ఆ యొక్క ప్రాడిగల్సన్ ద్వారా తప్పిపోయిన కుమారుడు మనం నేర్పించాడు కదా. మరి మన యొక్క బిడ్డలో ఒకవేళ బురదలో ఉంటే కనుక, ఆ యొక్క ఊబిలో ఉంటే కనుక కాలంలో పడిపోతే కాలంలో పడ్డాము బురదలో పడ్డావు ఏం పట్టుకుంటాను నేను కప్పు కప్పు నువ్వేలా నువ్వేలేవు అని అంటామా? కాదు. ఎంత బురదైనా ఎంత భయంకర కంపైనా మనం ఇంపుగా చేసుకుని మనం లేవలేస్తాం. మన భావం తండ్రి కూడా అటువంటి వాడే. నిశ్చయం కూడాను ఆ యొక్క ఏ సమయంలోనూ కూడా ఆ యొక్క తండ్రి దగ్గరికి రాగలిగేటువంటి బలమైనటువంటి స్థితిని ఆ పరమ తండ్రి మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ప్రత్యేకమైన భారబాధ్యత, దేవుడు మరి నిశ్చయంగా మరి తండ్రులందరి గురించి మరి ఆయన ప్రత్యేకమైన బాధ్యత కలిగి ఉన్నాడు. ఇదన్న పరమ తండ్రిగా మరి తండ్రితో ఉన్నటువంటి తండ్రి క్రీస్తు ప్రభు వారిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడట. ఆయన నేను ఏకమే ఉన్నాడు కదా, అంటే తండ్రి కూడా మనకి ప్రార్థన చేస్తున్నాడు. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నప్పుడు అక్కడ ఆ తండ్రి యొక్క బాధ్యతను మనము చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. కాబట్టి దీని ద్వారా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మన తండ్రి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రులుగా మనం బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేవారుగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. బిడ్డల్ని బర్రెల్లాగా కనేయడం మాత్రమే కాదు గొర్రెల్లాగా కాయడం రావాలి. సంఘాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం మాత్రమే కాదు, సంఘంలో ఎంత మంది ఉన్నారని కాదు ఎంత మంది సంఘం ఉన్నారు కాదు, ఆ మందిలో దేవుడు ఎంత మందముగా ఉన్నాడనేది ప్రాముఖ్యం. ఆ దేవుని యొక్క మందాన్ని పెంచేవారు ఉండాలి, మందిని మాత్రమే కాదు. పిల్లరా ఎంతమంది బిడ్డలు ఉన్నారు కాదు, ఎంత బిడ్డ బిడ్డలను మనం ఎలాగున్న దేవుని సందులో ప్రార్థన పూర్వకంగా పెంచి ఉండేవారు. మీరు ఒక్కొక్కసారి మీ బిడ్డల్లో మార్పును చూస్తున్నారేమో, మాట్లాడితే మార్పు రావట్లేదేమో, ఎంత దండించినా ఖండించినా చెప్పినా మార్పు రావట్లేదేమో, వారి కోసం ప్రార్థించండి. ఒకటి మాత్రం దేవుని సందులో నేను చూస్తాను, తండ్రులకి ఆ యొక్క పేరెంట్స్కి దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఆ యొక్క తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు ఎలాగైతే వారి శరీరం నుంచి వస్తారో వారి ఆత్మలోనికి మనం ప్రవేశించి ఆత్మ ద్వారా శాసించవచ్చు. ఏ బిడ్డలో ఉన్నటువంటి పేరును ఎత్తి ఓ ఫలానా యొక్క తండ్రి యొక్క తనుడు సపోజ్ ఎవరైనా కూడాను అబ్రహాం గారు అనుకోండి, అబ్రహాం అనేటువంటి వారు
కొడుకే ఉన్నాడు. ఏ అబ్రహాం, యేసు నామలు ఇప్పుడే నీ మారు మనసు పొందుగాక, యేసు నామలు ఇప్పుడే నువ్వు క్రమశిక్షణ పొందుగాక అని చెప్పి ఆ యొక్క మనస్సుతో మనం మాత్రమే కాదు ఆత్మతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆత్మలు ఖండిస్తామో దండిస్తామో భేదిస్తామో విభేదిస్తామో ఆ అనాయింటింగ్ రిలీజ్ చేస్తామో వెంటనే కూడా వాళ్ళు మార్పును చూస్తారు. ఏమంటారా, ఈ కార్యాన్ని నేను అనేకమైన సార్లు ప్రయత్నం చూశాను. తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని సన్మానిస్తున్నాడు, ఆ కార్యాన్ని చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా దేవుడు చేస్తాడు కదా. మనం కేవలం దేవుని అడగడం మాత్రమే కాదు, దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికార ప్రకారము ఆ అధికారాన్ని మన బిడ్డల్లోకి మనం రిలీజ్ చేస్తున్నప్పుడు, అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు, ఆ యొక్క క్రమశిక్షణ రిలీజ్ చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇది శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ వలనే సాధ్యమన్నాడు. కనుక దేవుని ఆత్మ వలన దేవుడు అట్టి కార్యశక్తిని కలగజేయడానికి సిద్ధం ఉంటుండగా మనమందరము ఈ తండ్రుల దినమున దేవుని సందులో ఆ పరమ తండ్రిని వేడుకుందాం. అటువంటి భార బాధ్యతతో మన అందరి జీవితాలను దేవుని సందులో ఒక ప్రత్యేకమైన స్థితిని తీసుకురావాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఇదన మనకిచ్చినటువంటి ఆ యొక్క తండ్రుల దినాన మనమంతరము కూడా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. ఈ దినాన మనం ఏదై ఉన్నామో, ఎంతై ఉన్నామో, ఎలాగే ఉన్నామో, అది మీ తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, అది మీ తల్లిదండ్రులు మీకు చదివించిన చదువు కాదు, అది మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి బాధ్యత కాదు, ఆస్తిపాస్తులు కాదు, పరమ తండ్రి మీకు ఇచ్చినటువంటిదే. ఇదన్నటువంటి స్థితిలో మనమంతరము ఆ తండ్రిని వేడుకుందామా, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి వేడుకోమన్నాడు. ఏమిటారా, ఇదన మనమంతరము కూడా అట్టి భార బాధ్యతను కలిగి ఎప్పుడైతే స్వీకరించి బిడ్డలను అభిషేకిస్తామో, ప్రవచిస్తామో, ఆస్వాదిస్తామో, దీవిస్తామో, తల్లిదండ్రుల దీవెన వారి మీదకి ఆశీర్వాదకరంగా వారి మీదకి వస్తుంది. ఇదన అట్టి ప్రార్థనతో దేవుని సందులో ఏకీభించుదాం. ఒకవేళ మీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయేమో, విడిపోయినాయేమో, లేదంటే కనుక తండ్రులు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయేమో, తండ్రిని కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయేమో, తండ్రి భార బాధ్యత స్వీకరించిన కుటుంబాలనేమో, పరమ తండ్రి వెంటనే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకుంటాడు. ఏ తండ్రి లేనటువంటి కుటుంబంలో, ఏ తండ్రి విడిచిపెట్టినటువంటి కుటుంబంలో మన నిశ్చయంగా చూసుకున్నా కూడాను దేవుడు ఆ భార బాధ్యతను తీసుకుని వెంటనే నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏం కదా, అటు రీతిగా మనమందరము కూడాను మరి దేవుని సందులో తండ్రి లేని వారుగా కాదు, పరమ తండ్రి ఉన్నవారుగా మనమందరం ఆయన కొలుద్దాము. అటు దీవుని ద్వారా ఆశీర్వాదం పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మన పరమ తండ్రి మనకు ఉపకారాలు చేశాడు. మనం అపకారం చేసినా, ఆయనకి వేరుగా ఉన్నా, ఆయనకి దూరంగా ఉన్నా, ఆయనకి అపకీర్తిని అవమానం తీసుకొచ్చినా, మనకు అపకారం తలపెట్టకుండా ఉపకారాన్ని చేశాడు. మనం అనేక సార్లు తప్పిపోయినా ఆయన మన నిన్నడు కూడా విడిచిపెట్టకుండా దేవుని సందు మనం కాచి కాపాడాడు, భద్రపరిచాడు, బలపరిచాడు, అభిషేకించాడు, ఆస్వాదించాడు, దీవించాడు. ఇది తండ్రి అనేటువంటిది టైటిల్ కాదు, అదొక పొజిషన్, అదొక ఫంక్షన్. దేవుడు మనకు అటువంటి ఫంక్షన్ ఇచ్చిండుగా. దేవుని సందులో మనమందరం అదేదో ఆ పేరుంది కదా, తండ్రి అనే పేరుంది కదా అని చెప్పి రుబాబు చూపడం కోసం కాదు, ఆ బాధ్యతను స్వీకరించాలని, ఆ పొజిషన్, ఆ ఫంక్షన్ని, ఆ ఆనర్ని తీసుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి సెలవిస్తుంది కదా, నీ భూమి మీద దీర్ఘాయుష్మంతు దిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపమంటుంది. ప్రేమింపమని చెప్పట్లేదు, సన్మానింపమంటుంది. కానీ నీ భార్యను ప్రేమించమంటుందా? సన్మానానికి సన్మానము, ప్రేమకి ప్రేమను ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదన దేవుని సందులో అట్టి సన్మానాన్ని తండ్రులకు ఎందుకు ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి. ఎప్పుడైతే మనం సన్మానించడం మానేస్తామో, పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, మరి ఆ యొక్క శాపాన్ని 1000 తరాల వరకు కూడా దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిమ్మరా, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిదిని, నూతన నిబంధనలు కూడా నొక్కి వక్కాల్సిందిగా మనం చూస్తున్నాం. కాబట్టి అనేకమైనటువంటి బిడ్డలు
వారి తండ్రులు దూషించినప్పుడు ద్వేషించినప్పుడు వెంటనే చనిపోయినట్టుగా నేను చూస్తున్నాను. ఈ దినం వరకు కూడా చాలామంది అలాగే చనిపోతున్నారు, దూరమైపోతున్నారు. ఈ దిన మీ తండ్రి ఎటువంటి వాడైనా, ఎలాంటి వాడైనా, ఏమి చేసినా ఏమి చేయకపోయినా వారిని ప్రేమించండి. వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని గౌరవంతో గౌరవప్రదంగా మీరు దాన్ని ఇవ్వండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ఎటువంటి ఘోరమైన స్థితిలో తండ్రి ఉన్నా తండ్రి తండ్రే కాబట్టి నిశ్చయంగా వారిని సన్మానించడం మీ బాధ్యత. కాబట్టి దేవుని మహిమాత్మే యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు అందరి కొరకు ఆ తండ్రితో ఏకం చేయడం కొరకు ఆయన వేరైపోయి మన తండ్రితో ఏకం చేసినందుకోసమే అంతవరకు కూడా ఎప్పుడు ఎవరు ఎవరు పిలవనట్టు రీతిగా అబ్బా తండ్రిని మొరపెడుతున్నా. ఇది అనేక మంది దేవునితో మాట్లాడాలనుకునే వారికి దేవుడు అన్య భాషలు ఇచ్చేటప్పుడు కూడాను ఆ యొక్క వేరే ఏ పదం కాదు, ఏ ప్రార్థన రాకపోయినా ఎంత మంచిగా ప్రార్థన చేయకపోయినా అబ్బా 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 అని చెప్పి ప్రార్థించినప్పుడు అబ్బా తండ్రిని మొరపెడుతున్నామని చెప్పినట్టు పదం ద్వారా దేవుడు అన్య భాషలు అనేక మందికి ఇచ్చాడు, అద్భుతకారాలు చేశాడు. నీ దగ్గర ప్రార్థించడానికి పదాలు లేవేమో, మాటలు రావేమో, ప్రార్థన రాదేమో, మరేం పర్లేదు, అబ్బా 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 అని చెప్పి దెబ్బ తగిలినప్పుడు మాత్రమే కాదు, నువ్వు ప్రతి సమయంలో అబ్బా తండ్రిని మొరపెడితే దేవుడు నీకు సమస్తాన్ని నీకు అనుగ్రహించగలిగినటువంటి సమగ్రుడు. మరి నిశ్చయంగా ఆ సంఘాన్ని దేవుడు అతిరీతిగా ఆ వాక్యమైనటువంటి ఉదక స్నానం చేత రక్షించాడు. ఇదిన మనము నీటి మూలంగా ఆత్మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యం మాత్రమే కాదు తండ్రికి మరి ఆ యొక్క స్వాస్థ్యంగా మనం ఉన్నాం. దేవుడు మనకు అంటున్నాడు కదా, ఎందరు అంగీకరించారో వారందరికీ, తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలవడానికి అంటే దేవుని తండ్రిగా పిలవడం కోసం అధికారం ఇచ్చాడు. కాబట్టి అంగీకరిద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు ప్రభుని నమ్మిన వారే అవ్వచ్చు, కానీ మీ క్రియలు లేదంటే మీరు దేవుని ఎందుకు ఉంచినటువంటి విశ్వాసం నమ్మని వారిగా ఉన్నారేమో, ఆయన నామానందు సరిగ్గా విశ్వాసం ఉంచలేదేమో, ఇప్పుడే పశ్చాత్తాపపడదాం. దేవుని ప్రేమ ప్రసరిస్తుంది. పశ్చాత్తాపపడదాం. ఇప్పుడు ఒకవేళ మీ తల్లిదండ్రులకు మీరు చేసినటువంటి వ్యతిరేకమైన మాటలు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ, లేదంటే కనుక అయ్యో నా తండ్రి ఇలా చేస్తుంటే బాగుంది, అయ్యో నా తల్లి ఇలా చేస్తుంటే బాగుంది, నేను వారి మీద మీరు పలికినటువంటి దుష్ప్రచారం, మీరు చిన్నప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ గర్భంలో ఉండగా కూడా మీరు ఏమైనా అన్నారేమో, కాబట్టి ఆ సమయంలో కూడా అన్నటువంటి ఇప్పుడే పశ్చాత్తాపపడదు. ప్రభువా నన్ను క్షమించండి, మా తండ్రి మీద తల్లి మీద పలికినటువంటి మాటలు బట్టి నన్ను క్షమించండి, ప్రభువా మీద అన్నాన్ని మాటలు అన్నా నన్ను క్షమించని చెప్పి దేవుని మీద కోరుకున్నాను. ఆత్మీయంగా దేవుడు తల్లిదండ్రులు ఇస్తుండగా వారి మీద ఒకవేళ మనమేనా అంటే కనుక వారిని క్షమించమని చెప్పి అడుగుతాం. వారి కోసము ఎప్పుడూ ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు నా ఆత్మీయ తండ్రి కోసం భోజనం చేస్తున్నప్పుడల్లా ప్రార్థన చేస్తాను. భోజనం ఏమి తిన్నా కూడాను మొదటిగా యేసు రక్తంతో ఆ యొక్క భోజనాన్ని కప్పుతాను, ఆహారాన్ని కప్పుతాను, పానీని కప్పుతాను. రెండవదిగా నా యొక్క ఆత్మీయ తండ్రి కోసం ప్రార్థన చేస్తాను. మూడవదిగా ఇశ్రాయేలు దేశం కోసం, యెరూషలేము క్షేమం కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను. దేవుడా వారి కోసం ప్రార్థించే వారికి ఉన్నావా? దేవుడు అటువంటి బాధ్యతను ఇస్తున్నాడు. ఇప్పుడే ఆ విడుదల కార్యం చేస్తుంది. గతాన్ని దేవుడు తీసేస్తున్నాడు. ఏ తండ్రి లేకపోవడం వల్ల ఏ సమస్య వచ్చిందో దానివల్ల ఉత్పన్నమైనటువంటి వైరాగ్య స్థితి, దానివల్ల ఉత్పన్నమైనటువంటి నీలో ఉన్నటువంటి ఆహభావము, ఆ యొక్క భయంకరమైనటువంటి అలవాటు, లేదంటే కనుక ఆ యొక్క మరి ఆ యొక్క డిసార్డర్ని దేవుడు ఇప్పుడే తీసేస్తున్నాడు. కొబ్బరబ్రతలో శీధరబ్రతని కర్యాంతర బద్దలమో శీధర విడుదల యేసు నామంలో కలుగుతున్న కాదు. తల్లిదండ్రులు ముత్తాతల వంశ పారంపర్య జన్యు సంబంధం వేద నుంచి దేవుడు ఇప్పుడే విడిపిస్తున్నాడు. అందరూ ప్రార్థిస్తారు, ప్రార్థిద్దాం. స్తోత్రం 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 అని చెప్పి దేవుని స్తుతిద్దాం. గాడ్ ఈస్ బ్రింగింగ్ దట్ డెలివరెన్స్ రైట్ నౌ. డెలివరెన్స్, జీనలాజికల్ డెలివరెన్స్. మీ తండ్రికి ఉన్నటువంటి, మీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి, మీ పూర్వీకులకు ఉన్నటువంటి రోగాలు, రుగ్మతలు, క్యాన్సర్లు, బాధలు, హార్ట్ అటాక్స్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ ఏది రాకుండా పరమ తండ్రి రక్తం మీలో ప్రసరించబోతుంది. కో పూర్వమోషి తరబడదు యేసు నామంలో పొందుకుందురుగా. రిసీవ్ ఇట్ రైట్ నౌ, రిసీవ్ ఇట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ సన్ హోలీ గోస్ట్. ఇప్పుడే పొందుకుందాం. తండ్రి ప్రేమను దేవుడు వివరించబోతున్నాడు. తండ్రిని మీకు బయలుపరుచుకోబోతున్నాడు. బలమైనటువంటి వివరణ మీకు రాబోతుంది. దేవుని సందులో పరమ తండ్రిని ప్రార్థించే విధానంలో మార్పు రాబోతుంది. ఆయన ముఖాన్ని వెతికే విధానంలో మార్పు రాబోతుంది. మీ ప్రార్థన అభినవ భావ సంబంధం కాదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మీకు వందనాలు. ఇదిన మీరు మాతో మాట్లాడారు ప్రభా. తండ్రులు దినాన ఆయన తండ్రి ఫాదర్స్ డేలో ఆయన మీరు మాకు ఆ తండ్రి గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ వివరణ మాకు అందించిన స్తోత్రాలు. విధిగారిగా మేము మోసపుచ్చుకోకుండా దాని ప్రకారం జీవించే భారభర్తను అడిగించి అన్నిటికన్నా ముఖ్యంగా పరమ తండ్రి అని మిమ్మల్ని సన్మానించడానికి
ఆయన గౌరవించడానికి, ప్రేమించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి కృపను కలిగించమని. తద్వారా మా హృదయాల ప్రేమను కుమ్మరించి మా కుటుంబాలను, మా సంఘాలను, సేవలను, పరిచయలను, సహవాసులను ఆయన సన్నిహిత స్నేహిత బంధువర్గములు కూడా నాటి ప్రేమను అందించిన కృపను కలిగించమని. ఆయన మీ కృపాకాదులను అనుగ్రహించి కూడి వచ్చిన అందరి మీద ఆశీర్వాదం, అభిషేకమును ఆయన ఆత్మీయ తండ్రిగా దీవులను వారి మీద కుమ్మరిస్తున్నాం. మీరు దీవించబడుతురు గాక, ఆశీర్వదించబడుతురు గాక, అభిషేకించబడుతురు గాక, దేవుని కృపను అనుభవించుదురు గాక, దేవుని సాక్షులుగా, రాయభారులుగా, సాధనలుగా మంచి మార్చబడి దేవుని కృపలో వర్ధిల్లి వసించి ప్రకాశించుదురు గాక. ప్రభు మీరు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఇది నా స్తోత్రం కుమారు యేసు నామములో ప్రార్థించి పొందుకున్న మా పరమ తండ్రి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం.